జన్మదినమ్మ, కనిపెట్టేసినట్టుంది. ఏం చేస్తున్నావు అక్కడ? మీ ఎక్సర్సైజెస్ దున్నపోతా. మీ మకర దున్నా దడి చల్సు. మీ సిగ్గులేనాడ. యా దట్స్ వై వేరింగ్ క్లోత్స్. ఆ జీలకర్ర డబ్బాలో డబ్బులు ఏం చేసావురా? మనీ? ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మనీ. మమ్మీ నో. మమ్మీ టేక్ యూ స్టిక్. నువ్వు కిందకి రా, నీ సంగతి చెప్తా. ఉతకరా, ఏంటి గుడ్ల పకిచ్చి చూస్తున్నావు? దొంగతనం చేసి ఎవరైనా బట్టలు ఉతికిస్తారా జైల్లో లాగా? అంటూ దొంగతావా? వదిలే, ఇదే బెటర్. చెయ్యిరా, చెయ్యి, తొందరగా చెయ్యి. చేసినా. పాతికేళ్ళు వచ్చిన కొడుకుని ఎవరైనా ఇంత రఫ్గా హ్యాండిల్ చేస్తారా? ఏంటి? అందుకే టెన్త్ పాస్ అవ్వమని చెప్పింది. తెలుగులో చెప్పాడు. ముడ్డి కిందకి పాతికేళ్ళు వచ్చిన కొడుకుని ఎవరన్నా కొడతారా అని అడుగుతున్నా. ముడ్డి కిందకి పాతికేళ్ళు వచ్చినాయని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మరి ఉద్యోగం చేసే వయసు వచ్చి వెళ్ళిపోయిందని గుర్తులేదారా నీకు? తెలుసు మామీ, ఉద్యోగం రావాలంటే పాస్ అవ్వాలి కదా. మంచిగా బీటెక్ చేయరా అన్నా, విన్నావా? లేదమ్మా, అందరూ బీటెక్కే చేస్తున్నారు. నేను బైపీసీ తీసుకొని మెడికల్ షాప్ పెడతా అన్నావు కదరా, ఏమైంది? పాస్ అవ్వకపోతే ఏంటి మామీ? నా దగ్గర బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. చూడు, తలనొప్పి వస్తే ఏ టాబ్లెట్ వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు, సారిడాన్. ఎక్కువ వస్తే ఇంకేం వాడతారో తెలుసా? నాకు తెలుసు, డార్ట్. అంతెందుకు, హార్ట్ అటాక్ వస్తే ఏం వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు. మరి ఇంత తెలుసున్నోడికి ఉద్యోగం ఎందుకు రాలేదురా? ఇంట్లో దొంగతనం చేసి పార్టీ చేసుకోవడం ఏంట్రా? మామీ, పార్టీ అంటే కేవలం తాగడం అని అనుకుంటున్నావా? మరేంటి? అందుకేనే టెన్త్ పాస్ అవ్వమని చెప్పేది. మరి పార్టీ అంటే ఏం చేసుకుంటారా? ఇప్పుడు మన సన్నిగడికి ఉద్యోగం వచ్చిందా? వాడికి ఎలా వచ్చింది, ఏం చదివితే వచ్చింది, ఏం చెయ్యాలి అన్నది ఒక నలుగురిని కూర్చోపెట్టి చెప్తాడు. మరి దీనికి డబ్బులెందుకురా? ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు మధ్య మధ్యలో ఆకలేస్తుంది కదా, ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే దాహం వేస్తుంది కదా, వాటికి డబ్బులు కావాలి కదా. అవునా? అవును. మరి నేర్చుకున్నావా? ఏం నేర్చుకునేది? అదే, ఉద్యోగం ఎలా వస్తుందా అని. నేర్చేసుకున్నా. సరే, అయితే ఉద్యోగం వచ్చేస్తుందంటావు? వచ్చేస్తుంది మామీ. సరే, బట్టలుతికి ఇవాళ ఇంటర్వ్యూ ఉందన్నావుగా, వెళ్ళిరా. మామీ, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలని 6:30 క్లాప్ అన్నాను కదా. ఒరే అడ్డగాడిదా, 6:30 అవుతుందిరా. ఏంటి, 6:30 అవుతుందా? బట్టలు ఉతికి పదులు. పారాసిటమాల్ ఇస్ యూజ్ ఫర్ బాడీ పెయిన్స్ ఆల్సో. నీకు ఆ విషయం తెలియదులే. ఒరే నీకేమైనా పిచ్చా, ముట్టుకోద్దని చెప్తున్నాను కదా. రాజేష్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? కాసేపు మాట్లాడుకుని ఉంటావా? పిచ్చా, చెప్తే అర్థం కదా, ఎందుకు చేసేస్తావు, దిగు. రాజేష్, ఏమైంది? ఛీ, నిన్ను నమ్మేని చూడు, అది నేను చేసిన మొదటి తప్పు. కాదు, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? నిన్న నైట్ జరిగిన దాని గురించా? ఏ, ఈ గ్యాప్లో ఇంకేమైనా చేసావా? దాని గురించే. రాజేష్, నేను బయటికి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. బయటికి వెళ్తున్నానని చెప్పావు, కానీ పబ్బుకి వెళ్తున్నానని మాత్రం చెప్పలేదు. సిగ్గు లేదా అంతమంది అబ్బాయిలతో బయటికి వెళ్ళడానికి? సరే, ఒకసారి రాజేష్, ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? రోడ్డు మీద అందరు మనల్ని చూస్తున్నారు, ప్లీజ్ పద వెళ్దాం. ఏ కాలుతుంది కదా, నిన్న రాత్రి నాకు కూడా ఇలాగే కాలింది. అక్కడ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, పద వెళ్దాం. ఓహో, నాన్నగారు వెయిట్ చేస్తున్నారనా వెళ్ళిపోదాం అంటున్నావు? మరి నిన్న రాత్రి నేను వెయిట్ చేసిన దాని గురించి హాయిగా పబ్బులో ఎంజాయ్ చేసావే. రాజేష్, నాన్నని కలవడానికి వెళ్తున్నాం, ఎందుకు ఇప్పుడు ఇదంతా? నెక్స్ట్ టైం ఎప్పుడూ రిపీట్ అవ్వదు, కొంచెం కామ్ అవ్వు. మన పెళ్లి మ్యాటర్ కదా. మాయా, ఐ థింక్ దిస్ ఇస్ ద టైం, మనం మూవ్ ఆన్ అయితే బెటర్. అంటే?
ఇప్పుడు బ్రేకప్ అని వర్డ్స్లో పెట్టి చెప్పడం నాకు ఇష్టం లేదు. మనకు సెట్ అవ్వదు కానీ లైట్ తీసుకో. రాజేష్ ఒకసారి విను. రాజేష్ నేను వెళ్ళింది మా క్లాస్మేట్స్తో, 6 ఇయర్స్ కలిసి చదువుకున్నాం. హౌస్ పార్టీ అని వెళ్ళాను, అనుకోకుండా పబ్కి షిఫ్ట్ అయింది. దానికి ఎందుకు ఇంతలా చేస్తున్నావు? కాదు, ఇప్పుడు నువ్వు అనేదేంటి, మీ మెడిసిన్ అయిపోయింది అందుకే మీరు వెళ్ళారు, నేను పోరం బొగ్గండి నా సబ్జెక్టులు అవ్వలేదు అందుకే నన్ను పిలవలేదు, అంతేనా? అది కాదు, నువ్వు సీనియర్ కదా నిన్నెలా. ఆహా, ఇన్నేళ్ళు నాతో కలిసి తిరిగినప్పుడు గుర్తు రాలేదా నీకు అది? అబ్బా, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా కలుపుతావు? ఇప్పుడు పర్సనల్ స్పేస్ అయినా ప్రొఫెషనల్ స్పేస్ అయినా ప్రయారిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. నీ లైఫ్లో నేను అలాగే ఫస్ట్ ప్రియారిటీ అవుదాం అనుకున్నా, కానీ నాకు అలా అనిపించట్లే. ఇప్పుడే కాదు, గత 6 మంత్స్ నుంచి నాకు అలా అనిపించట్లే. ఇప్పుడు మనం ఎలాగే కంటిన్యూ చేసామనుకో, ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది తప్ప మారదు. సో లెట్స్ మూవ్ ఆన్, నేను వెళ్తున్నాను, ఆ పొత్తు. రాజేష్ నువ్వే నా ప్రయారిటీ. రాజేష్ ప్లీజ్, రాజేష్ ప్లీజ్. పబ్కి వెళ్ళి బ్రేకప్ సెలబ్రేట్ చేసుకో. మామే. ఏంటి? వెళ్ళొస్తా. ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ ఉందా? ఎందుకు? జీడిపప్పు, సేమియా, కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయా? ఒకవేళ లేకపోతే తెచ్చిపెట్టు. ఎందుకో? అంటే ఇప్పుడు సాయంత్రం ఉద్యోగం వచ్చిందని వస్తాను కదా, నా నోరు తీర్చేయాలి కదా మామీ. మామీ బాయ్. ఇట్లకేం తక్కువ లేదు. ఏంటయ్యా ఇవి? అమ్మ దినమ్మ, అమ్మ వేరే పేపర్లు పెట్టింది. ఏంటి, ఏదో ఒకసారి ఇవ్వండి. ఏంటంటారు ఏంటి సార్ సర్టిఫికెట్స్? ఇక్కడ దేనికి ఓపెనింగ్ జరుగుతున్నాయో తెలుసా? జనరల్ ఫిజిషియన్. దాని క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? బీఫార్మసీ సార్. అంటే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, మీరు ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇలా క్లియర్ చేసేస్తాను. ఎలా కనిపిస్తున్నాను రా నేను నీకు? కొంచెం ఏజ్లో కనిపిస్తున్నారండి. రే సీను సార్. రే, అప్లికెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోవా, ఇక్కడ నేను చూసుకోవాలా? వాళ్ళు చెప్పారు సార్, మీరే నాకు కొంచెం క్లోజ్ అని చెప్పాను. రే, నేను నీ క్లోజ్ ఏంట్రా, నేను చూడటమే ఫస్ట్ టైం. అలా అంటారేంటి, నాకు 2 సార్లు జ్వరం వచ్చినప్పుడు మీ దగ్గరికి కదా వచ్చాను, అప్పుడు ఎంత బాగా మాట్లాడారు. రే, నువ్వు ఫస్ట్ బయటకు నాడు. అక్కడ చేస్తారా ఇంటర్వ్యూ? గెట్ అవుట్. పెద్ద మనిషి చేసుకుని ఉద్యోగం ఇవ్వండి సార్. గెట్ అవుట్. కోపడకండి. రే సీను, గెట్ ఇన్. నెక్స్ట్ టైం పంపిస్తున్నావురా, ఎంత పాస్ అయినా ఉండ. ఎందుకు నువ్వు కూర్చో, నేను చేస్తా ఇంటర్వ్యూ. ఆడి క్వాలిఫికేషన్ ఏంటో చూసుకొని పంపి. అర్థమైందా? వెళ్ళు. డాడీ. అతనేనా నీ బాయ్ ఫ్రెండ్? పోనీ, ఎక్స్ అనొచ్చా? డాడీ ప్లీజ్. డాడీ, ఇంత హీటెడ్ డిస్కషన్ తర్వాత కాఫీ తాగకపోతే బాగుదు, పద వెళ్దాం. టూ కాఫీ. సో అంతా బాగుంటే అతన్నే అనమాట నేను కలవాల్సింది. అంటే డాడీ, ఏదో కోపంలో అలా జరిగిందంతే. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడే మనిషి అవ్వగలుగుతాడు, లేకపోతే జంతువులకి మనకి తేడా ఉండదు. నువ్వు అతనికి కాబోయే భార్యవి. ఇంట్లో 4 గోళ్ల మధ్య నీతో ఎలా మాట్లాడాలో, 4 గోళ్ళు బయట ఎలా మాట్లాడాలో తేడా తెలియనివాడు హస్బెండ్ అవ్వగలడేమో, బట్ నాట్ ఏ గుడ్ వన్. నువ్వు అతన్ని ఏం చూసి ఇష్టపడ్డావో నాకైతే తెలీదు, కానీ అతన్ని కరెక్ట్ కాదని మాత్రం నాకు అర్థమైంది. నీకు అర్థమైన రోజు చెప్పు, వేరే మ్యాచెస్ చూస్తాను. లేదు, అతన్ని భరించేంత ఇష్టం నీకుంటే యు కెన్ ప్రొసీడ్, కానీ మళ్ళీ మా దగ్గరికి రాకు, ఎందుకంటే నిన్ను అలా చూసి తట్టుకునే ధైర్యం
మాకు లేదు. డాడీ ప్లీజ్. వీలైనంత త్వరగా దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించమాయా. ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. కష్టపడి చదివి, దాన్ని వేస్ట్ చేయి. టేక్ యువర్ టైం. వాట్ అబౌట్ యువర్ ప్రాక్టీస్? వెరీ గుడ్, స్టే ఫోకస్డ్. ఫైనల్గా నీకు ఒకటే చెప్తాను మాయా, మిస్టేక్స్ లేని లైఫ్ ఉండదు. పెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అతనికి దూరంగా వెళ్ళి బాధపడతావు, అతనితో ఉండి బాధపడతావు. చూజ్ వైజ్లీ. సరే, నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తా. టేక్ కేర్. ఎవరైంది సార్ ఫోన్? మా మామీ ఏంటి సార్ ఫోన్ చేస్తుంది? ఇది కూడా పీకిందని తెలిస్తే ఉషో. అసలుకే పొద్దున్న పెద్ద బిల్డప్ ఇచ్చొచ్చానే. ఏం చేద్దాం ఐడియా? హే ఆనంద్, మీరు ఎందుకు ఇలా చేస్తారు? మీకు 50,000 జీతం ఇస్తావు చెప్తావు కదా. లేదు సార్, నాకున్న క్వాలిఫికేషన్స్కి నాకు మినిమం 1,00,000 అయినా కావాలి. హే ఆనంద్, మీ 50,000 మిలిమిలిగా 1,00,000 చేస్తాం, మా మాట వినండి. లేదు సార్, మా మామీకి తెలిస్తే నన్ను కర్రెచ్చు కొడుతుంది సార్. మీకేం తెలుసు సార్? హే ఆనంద్, నీలాంటి ఎంప్లాయ్ మేము వదులుకోలేం. ఆనంద్ ప్లీజ్. లేదు సార్, నా మాట వినండి. ఆనంద్ ప్లీజ్, ఒకసారి మా మాట వినండి. ఆనంద్ ఒక్కసారి. ఆనంద్ ప్లీజ్, మా మాట వినండి కదా. ఆనంద్ ప్లీజ్, ఆనంద్ ప్లీజ్. మైసన్, ఒక్కసారి లోపలికి రావా ప్లీజ్. ఎక్కడున్నావేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మంది వర్కౌట్ అవ్వదు. అంత డ్రామాటిక్గా యాక్ట్ చేయకు పద రాజేష్. ప్లీజ్ రాజేష్, మళ్ళీ జరగదు రాజేష్. చెప్తే అర్థం కదా, నీకు నా గురించి తెలుసు. నేను ఒకసారి ఫిక్స్ అయితే ఇంకంతే. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం? నీ బ్యాచ్ ఉన్నారు కదా, నేను రాత్రి పప్పుకెళ్ళావు, అదే నా జూనియర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ప్లీజ్ రాజేష్. మాయా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ వర్కింగ్. నువ్వు మళ్ళీ నాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇంకేమి చేయకు. ఒకవేళ నేను నీకు డబ్బులు ఇవ్వాల్సిందేమైనా ఉంటే సెటిల్ చేసేస్తా, ఓకేనా? బయలుదేరా. బాబే, బాగుంది బాబే. బాగుంది బాబే. కొంచెమన్నా సిగ్గుందా రా నీకు? సిగ్గు లేకుండా తింటున్నావు. వెళ్ళేటప్పుడు ఏమన్నావురా? పాయసం అన్నావు, జీడిపప్పు అన్నావు, ఏమైందిరా? మామే నోర్మయ్యదావా, మాట్లాడక. ఊరే ఆనంద్, అసలు నీకేమొచ్చో చెప్పరా? చదువు రాదు, పాటలు రావు, ఆటలు రావు, చిట్టీలు కొట్టి పాస్ అవ్వమన్నా పాస్ అవ్వలేదు. అదేదో ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నావు. మామీ అది లేదు, ఫేక్ కాదు మామీ, ఫేక్ ఫేక్ ఎక్స్పీరియన్స్. అదే, దానికి కూడా డబ్బులు ఇస్తానా? అది అవ్వలేదు. అసలు నువ్వు దేనికి పనికొస్తావు చెప్పరా? ఒరే, కనీసం ఒక అమ్మాయినైనా ప్రేమలో పడేసావురా? లేదు మామీ. పెళ్ళవదు, పిల్లలేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇలానే ఉండిపోతావురా నువ్వు? ఒరే, ఒక పని చేస్తావా? కాషాయ బట్టలు కుట్టిస్తా, కాసి వెళ్ళిపో. నాకు ఈ అన్నమే వద్దు. సంజన, నేను ఇక్కడ నీ ఫ్లాట్ దగ్గర ఉన్నాను, నువ్వెక్కడున్నావు? ఫ్లాటా? ఏ ఫ్లాట్? అదే
మాధాపూర్లో ఉండే ఫ్లాట్. నేను అక్కడ ఉండట్లేదు కదా, నాకు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది కదా, మేము ఫ్యామిలీతో బెంగళూరు షిఫ్ట్ అయిపోయాము. మ్యారేజా? అయినా నువ్వు మీ రాజేష్తో లవ్లో ఉంటే ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయిలే నీకు. వీడియో ఎందుకు? నిజంగా మనం దీనికి పనికిరామంటావా? మామీ అన్న దాంట్లో నిజం ఉంది. ఏం చేసి బతుకుతాను నేను? పాట పాడడం వచ్చా? రాదు. బిజినెస్ వచ్చా? రాదు. చదువా? అబ్బలే. అంటే మామీ అన్నట్టు నిజంగా నాకు పెళ్ళవుదా? ఏంటో మనం. ఈ అమ్మాయి మన మల్లారింటి కాలేజ్ మాయాలా ఉందే. ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది మాయా? నువ్వు మల్లారెడ్డి కాలేజీలో చదివిన మాయానే కదా. నేను ఆనంద్, గుర్తుపట్టావా? బీఫార్మసీ, మల్లారెడ్డి కాలేజ్, సేమ్ బ్యాచ్. అదే కాలేజీలో లేడీస్ టాయిలెట్లోకి వచ్చాను, నన్ను డిబార్ చేసేసారు. కాలేజ్ అంత రచ్చరచ్చయింది. అబ్బా, నీ బాయ్ ఫ్రెండ్ రాజేష్కి నాకు గొడవ అయింది కదా, ఒకసారి నేను కెలికెనని నన్ను కొట్టాడు. నేను ఆనంద్, గుర్తుపట్టావా? మాయా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి? ఏం లేదు, మామూలుగా కనిపించావు కదా అని. ఏంటి మామూలుగా? చాలా రోజుల తర్వాత కనిపించావు కదా అని పలకరించాను అంతే. పలకరించావు కదా, ఇంకా వెళ్ళు. అప్పుడు కాలేజ్లో మళ్ళీ ఇప్పుడా? ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికే చూస్తావా? కొంచెం కూడా సెన్స్ లేదు. ముందు వెళ్ళి ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదా? మామ్, అది నన్ను. మామీ, త్వరగా టైం అవుతుంది. ఏంటంత తొందర? మళ్ళీ ఏ అమ్మాయితో తుడుచుకోవాలి? నేను రాత్రి మొదలుపెట్టావు, చెప్పాను కదా నీకు ఆ అమ్మాయిది నాది ఒకటే కాలేజ్ అని. అసలు నువ్వు కాలేజీకి ఎప్పుడు వెళ్ళావురా? వెళ్ళినప్పుడు. అంటే? అంటే అప్పట్లో అమ్మాయి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండేది. ఓహో, నీకు ఈ కళ కూడా ఉందేంట్రా? అయితే ఏమైంది? ఏమవుతుంది, ఆ అమ్మాయి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ అమ్మాయికి వేరేవాడంటే ఇంట్రెస్ట్ ఉండేది. అందులో ఆశ్చర్యపడాల్సిన పని ఉందిరా? ఏమై ప్రేమిస్తుందిరా నిన్ను? సరే పద. ఏంట్రోయ్, అలిగావా? ఏం లేదు. అబ్బో, ఇదెప్పటి నుంచి? మరి నిన్నటి నుంచి అంటున్నావు నీకు ఏ అమ్మాయి పడదు, నీకు పెళ్లి కూడా అవ్వదని చెప్పి. ఒరే ఆనంద్, నీ మొహానికి ఇది సెట్ అవ్వదురా. నాకేం తక్కువ? ఏ టాలెంట్ లేకపోయినా మంచోడే కదా. నేను ఏమన్నా మటర్లో దొంగతనాలు చేస్తున్నానా? ఏంటమ్మా, ఏమన్నావు? అంటే మన ఇంట్లో చేశాననుకో, పక్కింట్లో ఏం చేయట్లేదు కదా. చేస్తే ఊరుకుంటానా? మరి ఎందుకు అలా అన్నావు? నానా, వైసో సీరియస్, అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. కీప్ స్మైలింగ్. అబ్బా, ఇంగ్లీష్ ఏదో కొద్దిగా నేర్చుకున్నా లేరా? సరే సరే, పదా. మామీ, ఒక సెల్ఫీ. పదా, టైం అవుతుంది. అంత స్పీడు? మామీ, స్పీడా? నేను కనీసం 40 కూడా దాటట్లేదే. 20-25 వెళ్ళొచ్చు కదరా. సరే.
పెట్రోల్ రేటు కూడా పెరిగిపోయింది. సరే. ఒరే ఆనంద్, కాస్త ఆలోచించరా. 50 ఏళ్ల వయసులో నా చేత ఉద్యోగం చేస్తావురా, కొంచెం ఉద్యోగం చూసుకోరా, నీ రెస్ట్ తీసుకుంటారా. ఒరే ఆనంద్ వింటున్నావా, రే ఇల్లు చెత్త చెత్త చేయకు, ఇల్లు నీట్గా పెట్టు, సరేనా? 50లో కాదు 20లో వెళ్ళు. పో. బాయ్ మమ్మీ. అయిందేదో అయిపోయింది. రాజేష్ గురించి వదిలేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మాయా. ఇంతకీ ఎక్కడుంటున్నావు? పీజీలో. ఏదైనా వేరే ప్లేస్కి మూవ్ అవ్వు. మనమున్న ప్లేస్ అండ్ సరౌండింగ్ పీపుల్ మన మెంటల్ హెల్త్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సరే. అండ్ మెడిసిన్ కూడా వీలని తక్కువ తీసుకో. ఇట్స్ లైక్ ఏ అడిక్షన్. అయినా నీకు తెలుసు కదా. లేదంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరున్నారు, ఒక 2-3 వీక్స్ మెంటల్ థెరపీ సెషన్స్ తీసుకుంటా అంటే ట్రై ఇట్ అవుట్. ఐల్ బి ఫైన్. పర్లేదు. కెరియర్ మీద ఫోకస్ చేయమాయా. క్లాస్లో టాప్ స్టూడెంట్వి, నిన్నిలా చూడటం ఇట్స్ వెరీ బ్యాడ్. గెట్ బ్యాక్ సూన్. సరే నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసాయి. కొంచెం కూడా సెన్స్ లేదు. ముందు వెళ్ళి ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఆనంద్ మళ్ళీ తిట్టేసిందంటే అదొగ్గాల. అది నిన్న యాక్చువల్లీ జరిగిన దానికి సారీ. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేశాను. అయ్యో సారీ ఎందుకులే మాయా, మనకెలాగో అలవాటేగా. అంటే సర్లే సారీ ఎందుకు, అవును ఇంతకీ గుర్తుపట్టావా? పెళ్ళైందంట కదా, భార్యాపిల్లలు బాగున్నారా? పెళ్ళి పిల్లలునా మాయా, నాకు ఉద్యోగమే లేదు, రోజు మా అమ్మ తిట్లు వినటానికే సరిపోతుంది. నువ్వు ఇంకా పెళ్ళి పిల్లలు అని అంటున్నావు. నీ సంగతి ఏంటి, మెడిసిన్ అయిపోయిందా, ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ నిన్న జరిగిన దానికి సారీ, బాయ్. బాయ్. పెళ్ళి పిల్లలునా, అయ్యబాబోయ్. ఈ విషయం మా మామీకి చెప్తే ఇంకేమన్నా ఉందా? చాలే మామీ, అక్కడెక్కడో నవ్వడం మొదలుపెట్టావు, ఇంకా నవ్వుతూనే ఉన్నావు. ఇప్పటికైనా అర్థమైందా నీ ఫేస్ వాల్యూ? ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయిని చూసినా ఇలానే అడుగుతారు, నీకు పిల్లలెంతమంది అని. సర్లే మామీ, అయినా కాలేజీలో ఉండేటప్పుడు ఆ అమ్మాయి అలా ఉండేది కాదు, నవ్వుతూ హుషారుగానే ఉండేది. ఎందుకో దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అబ్బా మామీ. ఏంట్రా, ఉద్యోగం చదువు గురించి ఆలోచించరా అంటే ఆ అమ్మాయి అలా ఉంది, ఈ అమ్మాయి అలా ఉంది, నీకెందుకురా? ఏదోలే మామీ. ఏంటదే, 25 ఏళ్ళొచ్చాయి ఇంకా ఇలానే ఉన్నావనుకో, ఇలానే ఉంటావు. సరే కాస్త ఉద్యోగం మీద చదువు మీద ధ్యాస పెట్టరా, అర్థమవుతోందా? అర్థమవుతుందిలే. ఐ థింక్ దిస్ ఇస్ ద టైం మనం మూవ్ ఆన్ అయితే బెటర్. సిగ్గు లేదా అంతమంది అబ్బాయిలతో బయటకు వెళ్ళడానికి. నీ లైఫ్లో నేను అలాగే ఫస్ట్ ప్రియారిటీ అవుదాం అనుకున్నా. వీలైనంత త్వరగా దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించమాయ. కానీ నాకు అలా అనిపించట్లే. ఇప్పుడే కాదు, ఫోకస్ ఆన్ యువర్ కెరీర్.
మే కమిన్స్. మాయా, నువ్వేంటిక్కడ? ఆనంద్, నువ్వేంటిక్కడ? అదే, ఇంటర్వ్యూ అని అన్నారు కదా. ఓకే, ప్లీజ్ రెజ్యూమే. ఇదంతా ఓకే. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఏది? ఏం మాయా? గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే కంప్లీట్ చేస్తే ఇస్తా అన్నాడు. నేను కంప్లీట్ చేయలేదు, వాడు ఇవ్వలేదు. కానీ గ్రాడ్యుయేషన్ లేకుండా ఎలాగా? దానికి దీనికి సంబంధం ఏంటి మాయా? నాకు చాలా నాలెడ్జ్ ఉంది. నాకు చాలా టాబ్లెట్ల పేర్లు తెలుసు, లైక్ సెరిడాన్, పారాసెటమాల్, డోలో 650, విటమిన్ డి, విటమిన్ సి, డార్క్, అండ్ ది లిస్ట్ గోస్ ఆన్. ఆనంద్ ఆనంద్, అవన్నీ కాదు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్ మస్ట్. మాయా, ఈ ఉద్యోగం నాకు ఎలాగోలా వచ్చేలా చూడువా ప్లీజ్. ఆనంద్, ఈ హాస్పిటల్ నాది కాదు. నేను కూడా ఇక్కడ జస్ట్ ఎంప్లాయీనే. సార్ లీవ్లో ఉన్నారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. నా చేతిలో ఏం లేదు. అదే ఉంది మాయా, చాలా బాగా పర్ఫామ్ చేశానని చెప్పు. ఆనంద్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మాయా 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 ప్లీజ్ మాయా, రాత్రి అయితే చాలు మామీ తిడుతుంది. ఒంటి కిందకి పాతికేళ్ళు వచ్చినా సరే ఇంకా సంపాదన లేదని తిడుతుంది మాయా. మాయా మాయా ఆనంద్, ఈ జాబ్ నాకు వచ్చేలా చూడు మాయా ప్లీజ్. మాయా, నీ కాలు పట్టుకుంటాను మాయా. ఓకే ఓకే ఓకే, నేను చూస్తాను. ఇదిగో చూడటం కాదు, నా ఫైల్ ఇక్కడే పెడుతున్నాను, మాట మడిగి కనిపిస్తుంటుంది. సరేనా, నాకు వచ్చేలా చెయ్యి మాయా. వెళ్ళు, మర్చిపోకే. మాయా, పక్కనే ఉంది ఫైల్. పక్కా కదా మరి? యా, నేను చూస్తాను. మళ్ళీ మా మామీ తిడుతుంది. మాయా, ఫైల్. ఓకే ఆనంద్. మాయా, ప్లీజ్. సరే, బాయ్. వీడు కొంచెం కూడా మారలేదు, ఇంకా అలానే ఉన్నాడు. నా గురించి మంచిగా చెప్పు. మాయా, మామీ రా. మాయా, మా మామీ. మామీ, మాయా. హాయ్ ఆంటీ. నమస్తే అమ్మా. వీడి ఉద్యోగం గురించే చూస్తున్నానమ్మా. ఈ ఎదో ఉన్నాడు చూసావమ్మా? చదువు రాదు, ఆట రాదు, పాట రాదు, ఏది చూడు, ఒక్క పైసా కూడా పనికిరాడమ్మా. బుద్ధి లేని విధవా. ఏ తల్లన్నా కొడుకు గురించి ఇలా చెప్తున్నా? ఈ వయసులో అమ్మా, ఈ వయసులో ఈ హెల్మెట్టు, ఈ బళ్ళేసుకుని నేనెళ్ళి ఉద్యోగం చేస్తున్నా. నేను కదా నేను దింపేది. నీ మొహల్లే నోర్మే అదవా, నోర్మే. కానీ అమ్మా, మా ఇంటి దగ్గర ఎవరికి ఏదొచ్చినా మెడిసిన్స్ మటుకు బలి బాగా ఇస్తాడమ్మా. రే, నువ్వు మాట్లాడరా. సారిడాన్, డోలో 650, దాని గురించి కాదురా, నీ ఉద్యోగం గురించి. మాయా, కొంచెం ఉద్యోగం వచ్చేలా చేస్తే. ఆంటీ, నేను కూడా ఈ ప్లేస్లో జస్ట్ వర్క్ చేస్తున్నాను. కొంచెం ఎలా అయినా చూడమ్మా ఉద్యోగం గురించి. సరే ఆంటీ, నేను ట్రై చేస్తాను. నాకు టైం అవుతుంది, వెళ్తాను. మా, కొద్దిగా వీడి ఉద్యోగం గురించి మర్చిపోకమ్మా. బాయ్. మామీ, నేనేం చెప్పమండి? ఏం చెప్పు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. చెప్పమని చెప్పాను కదా. సరే అన్న, నేను మాట్లాడతాను. థ్యాంక్స్ అన్న. హలో ఆనంద్, హాయ్, నేను మాయాని. మాయా, హాయ్. అదే, మొన్న ఇంటర్వ్యూకి వచ్చావు కదా? మొన్నేంటి, ఈరోజే కదా వచ్చాను. గుర్తున్నానని ఫైల్ని పక్కనే పెట్టాను కూడా. సారీ, అదే ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చావు కదా? నేను ట్రై చేశాను, కానీ కార్పొరేట్ హాస్పిటల్లో గ్రాడ్యుయేషన్ లేకుండా అంటే కష్టం అన్నారు ఆనంద్. మాయా, కష్టం ఏంటి మాయా? మరి నా సర్టిఫికేట్స్ అన్నీ నీ దగ్గరే పెట్టాను, నువ్వేదోటి చేసి నాకు ఉద్యోగం వచ్చేలా చేయమాయా. కానీ నీకు ప్రాబ్లం లేదంటే, మా మెడికల్ షాప్ అన్నతో మాట్లాడాను, 15K జీతం అంట. 50Kనా? చేసేస్తాను మాయా. ఆనంద్, 50K కాదు, 15K.
15కేనా, పర్లేదు మా ఆయన చేసేస్తాను. నిన్న మీ మదర్ వచ్చి అడిగారు కాబట్టి నేను చాలా ట్రై చేశాను. నీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా నా మీద నమ్మకంతో నీకు ఈ ఉద్యోగం ఇచ్చారు, కాస్త జాగ్రత్తగా చేసుకో. మాయా, నీకెందుకు చెప్పు, ఏ పేషెంట్ వచ్చినా నేను ట్యాబ్లెట్ ఇస్తాను కదా. చెప్పాను కదా, శారిడాన్ టార్ డోలో 650 అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఓకే ఓకే, అండ్ నీకు అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి చూసుకో. మాయా, ఈ విషయం అర్జెంట్గా మా మామీకి చెప్పాలి, ఉంటానే, బాయ్. ఎవరన్నా నువ్వు అడ్డంగా జరగబే రోడ్డుగా అడ్డంగా నాన్సెన్స్. పదా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏమమ్మా రాజేశ్వరి, ఏంట్రా ఆనందు, ఎన్ని మాటలు అన్నావు మామీ నన్ను పట్టుకొని. ఇప్పుడు కూడా అంటాను, నాకు ఉద్యోగం వచ్చింది, నెలకి జీతం 15,000. అబ్బో, జోకు బాగుంది, పద. ఉద్యోగం వచ్చిందంటే జోక్ అంటావేంటి మామీ? మరి నీకు ఉద్యోగం వచ్చిందంటే జోక్ కదా? నీకు 50 ఏళ్ళు వచ్చేసరికి మతిమరి బాగా ఎక్కువైపోయింది. మనం మాయకి ఏం చెప్పాం, ఆ అమ్మాయి నన్ను ఉద్యోగంలో పెట్టిపిస్తుంది. మరి అలా చెప్పు, ఆ అమ్మాయి జాబ్ పెట్టించిందని చెప్పు. నీ సొంతంగా ఏదో జాబ్ తెచ్చుకున్నట్టు ఉద్యోగం వచ్చిందంట. భలే జోక్ వేసావురా, పద. నువ్వు ఉన్నావే, 20లో పోని. ఉద్యోగం వచ్చిందంట, ఉద్యోగం 20లో పోని. రే తినవా, అలిగావా? ఏం లేదు. మరి సర్లే గాని, పాలు జీడిపప్పు కిస్మిస్ అవన్నీ లేవు గాని హోమ్ మేడ్ కేక్ నేర్చుకొని తయారు చేశా. కేక్ పోయి. మామీ, కేకా? దేనికి? జాబ్ డేరా, నీకు కొత్తగా జాబ్ వచ్చింది కదా, అందుకే. మరి సాయంత్రం అంతలా నవ్వావు? నిన్ను ఆట పట్టించటానికని నవ్వా, ఏమీ లేదు. కేక్ పెట్టు. మామీ 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 నా లవ్లీ డార్లింగ్ నువ్వే మామీ, మామీ 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 నా స్మైలీ మోజీరే మామీ. నీ బెస్ట్ ఫ్రెండ్ నే నా బ్యాక్ స్టాండ్ వే, లైఫ్ టఫ్ టైంలో కాస్త లిఫ్ట్ ఇయ్యవే. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్ చెప్పాడు, కేక్ కూడా ఇద్దాం. ఈ టైంలో ఎలానో కలవలేదు కదా, ఇలా కేక్ ఇచ్చి కలిసినట్టుంటుంది. సరే ప్యాక్ చేస్తాను, ఇవ్వు. తనూహలనే వదిలల్ల మనీ
నీకేమైనా పిచ్చా? నువ్వు ఇంకా మారవా? నీకేమైనా చెప్పానా నా బర్త్డే అని? జాబ్ కావాలి అన్నావు, ఇప్పించా, ఇంకేంటి? కాలేజ్లో అయిపోయింది ఏదో అయిపోయింది. హలో, మాయ మందేశావా? నీ వల్ల జాబ్ వచ్చిందని మా మామీ కేక్ చేస్తే ఇద్దామని తీసుకొచ్చా? ఆవిడేదో అలా ప్యాక్ చేసింది. అంతేకాని నీ బర్త్డే అని కనీసం గుర్తు కూడా లేదు. మాయా, నీకు రాజేష్కి ఏమైనా బ్రేకప్ అయిందా? అబ్బా, ఏం కొట్టిందిరా నాయన, బంగారం లాంటి కేక్ వేస్ట్ అయిపోయింది. రాజేశ్వరి, నీ శ్రమ వృధా. హ్యాపీ బర్త్డే. అందరికీ చాక్లెట్ ఇచ్చి నాకు మాత్రమే ఇవ్వలేదంటే నేనంటే ఎంత స్పెషలో కదా? ఓ, అడిగిన వెంటనే ఇచ్చావుంటే నేను ఇంకా స్పెషల్ అని తీసుకుంటాను. మాయా మాయా, ముందే చెప్పుంటే కేక్ అది తీసుకొచ్చి ధూమ్ధామ్గా చేసావాను కదా, ఏంటి నువ్వు? సర్లే, ఇదిగో నా బర్త్డే గిఫ్ట్, ఐ లవ్ యూ. ఎంతమందికి చెప్తావు రా ఐ లవ్ యూ? ఎంతమందికి అంటావే, నువ్వే మొదటదాను, తీసుకో. ఐ లవ్ యూ. మాయా, పువ్వు తీసుకుని వెళ్ళావంటే నా లవ్ యాక్సెప్ట్ చేస్తాడా? ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు, నా మీద కదా, ఏం పర్లేదు. మాయా, చూసుకుందాంలే. మామీ, ఏంటి మామీ ఇదంతా? చక్కగా ఉందిరా. ఏంటి ఈ గుండి పెట్టుకోలేదు? పర్వాలేదులేరా, జీవితంలో మొదటిసారి డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా సంపాదించడం కోసం వెళ్తున్నావు. చాలా చక్కగా ఉన్నావురా, డాక్టర్లా ఉన్నావురా. నేను డాక్టర్ని కాదు కదా మామీ. ఈ బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏం పెట్టావు ఇందులో? అన్నం పెట్టారా? మధ్యాహ్నం తిను. ఏడుస్తావేంట్రా, నవ్వుతూ వెళ్ళు. బాయ్ మామీ. జాగ్రత్తగా వెళ్ళు. మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తా, భోజనం చేయి, సరేనా? సరేలే, బాయ్. మాయా, లంచ్? లేదు, పేషెంట్ ఉన్నాను, నువ్వు వెళ్ళు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. లేదు లేదు, పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. హే, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నాకు ఎలాగో ఆకలి కూడా లేదు, నువ్వు వెళ్ళు. సరే. సారీ, చెప్పండి. మేడం, మా వైఫ్కి కోపమచ్చి కూరల కారం ఎక్కేసింది మేడం. మొత్తం అంతా తిని అంతా ఆగమాగం అవుతా ఉంది మేడం, మండుతా ఉంది. సరే, పెరగన్నం బాగా తినండి, వాటర్ బాగా తాగండి. ప్రస్తుతానికి ఇవి కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి పొద్దున సాయంత్రం వేసుకోండి. వేసుకుంటా కానీ అసలు ఎందుకు ఇట్లా చేస్తారు మేడం? పొద్దున్న లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, కిరికిరికిరికిరికిరి మొత్తం. కూరల కారం ఎక్కయిందంటది, మళ్ళీ అదే తినంటది, తిను 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 అని ఫోర్స్ చేస్తుంది. ఎట్లా మేడం ఇట్లుండే అసలు? ఏవండి, ఇదో జనరల్ హాస్పిటల్, నేను జనరల్ ఫిజిషియన్. అయినా ప్రాబ్లం మీకు మీ ఆవిడకి మధ్యలో, మీరు చూసుకోండి. మీ ఆవిడకి చెప్పండి, దిస్ ఇస్ నాట్ ఫేర్. ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ వేసుకోండి. మీరెందుకు అరుస్తారు మేడం? ఇంట్లో అవి అరుస్తారు, ఇలా మీరు అరుస్తారు. అయ్యో రే, మొత్తం ఆడవాళ్ళంతా ఇట్లానే తిడుతున్నారా? రేపు వస్తా సార్ టాబ్లెట్. సరే సార్. ఎవరండి మీరు? డాక్టర్ మాయా చెప్పింది కదన్నా, నేనే. హా, నువ్వేనా? ఏంటి తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్కి రెడీ అయ్యి వచ్చినట్టు వచ్చావు? ఏదోలే అన్న, మా మామీ రెడీ చేసింది. హా, ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పదా చెప్తా. ఇదిగో చూడు తమ్ముడు, ఇక్కడ టాబ్లెట్స్ అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో ఉంటాయి, ఏబిసిడి. ఎవరైనా కస్టమర్ వచ్చి అడిగారనుకో, ఒకటి అడిగితే రెండు ఇవ్వు, మూడు అడిగితే నాలుగు ఇవ్వు, ఐదు అడిగితే ఆరు ఇవ్వు,
సరేనా, ఇంకో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలి నీకు. పద చెప్తాను. మందరికి వచ్చే కస్టమర్స్ చిల్లర కోసం అడుగుతారు. మన దగ్గర చిల్లర ఉన్నా కూడా లేదని చెప్పి ఏ స్ట్రెప్సిల్సో విక్సో ఇచ్చేయాలి. అర్థమైంది కదా? సరేనా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది, చెప్తా పద. తమ్ముడు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు రోజుకి ఏం టాబ్లెట్లు ఇస్తున్నావో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ ఇవ్వాలి. అది ముఖ్యం అన్నా. తర్వాత టాబ్లెట్లు ఎక్కడి నుంచి తీసావో తీసుకెళ్లి మళ్ళీ అక్కడే పెట్టేయాలి. పెట్టేద్దాం. రోజుకి ఎన్ని టాబ్లెట్లు అవుతున్నాయో ఇక్కడ లెక్క రాయాలి. రాసేద్దాం. తమ్ముడు, నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మాయా మేడం చెప్పారని జాబ్లో పెట్టుకున్నాను. నీకు టాబ్లెట్ పేర్లని తెలుసు కదా అన్న. ఏం మాట్లాడుతున్నావు అన్న? డార్ట్, సారిడాన్. చాలు చాలు, సర్లే సర్లే, అర్థమైంది. పని చేసుకో అన్నా. బీఫార్మసీ అన్నా. సరే పని చేసుకో తమ్ముడు. అన్నా నీకెందుకన్నా, ఇంటికెళ్ళి తడిగొడ్డేసుకుని కూర్చో. నీకు లాభాలు నేను తీసుకొస్తా. సరే తమ్ముడు, ఏమైనా డౌట్స్ వస్తా నాకు కాల్ చేయి. సరే అన్నా. ఫస్ట్ డే ఆఫీస్, ఫీలింగ్ హ్యాపీ. అన్నా కొంచెం ఈ టాబ్లెట్ లేవా? వెల్కమ్ బ్రో, వెల్కమ్. బ్రో, ఎవరు బ్రో రాసింది? ఆ డాక్టర్కి ఏబీసీడీలు కూడా రావా? ఏమన్నానా? ఒక్క ముక్క అర్థం కావట్లే. ఒక్క నిమిషం, ఇట్లా ఇది ఇట్లా. బ్రో, ఏ హాస్పిటల్ బ్రో? డాక్టర్ పేరేంటి? పక్కనే అన్న క్లినిక్. ఏదో మాయా డాక్టర్ అంట. మనమాయనా? మనమాయనా? హలో మాయా, నీ దగ్గరికి ఎవడో పేషెంట్ వచ్చాడు కదా, అడిగేదో టాబ్లెట్లు రాసావు. ఇక్కడ డి, తర్వాత దేశ సంతకం ఉంది. ఆర్, తర్వాత దేశ సంతకం ఉంది. ఎస్, తర్వాత దేశ సంతకం ఉంది. ఒక్క టాబ్లెట్ పేరు కూడా అర్థం కావట్లేదు. సరే, ఒక పంచి నాకు వాట్సాప్లో ఆ ఫోటో పంపించు. ఇప్పుడే పంపిస్తున్నా. బ్రో, 5 నిమిషాలు వచ్చేస్తుంది. మాయా, అక్కడ టాబ్లెట్స్ అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో ఉన్నాయా? అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే ఉన్నాయి మాయా. ఆర్తో ఏదో సంతకం పెట్టావు. రే ఆనంద్. మామీ. రే, తిన్నావా బాక్స్? తినేసా. ఎలా ఉంది ఆఫీస్? బానే ఉంది. అది కాదురా, ఉద్యోగం ఎలా ఉందని. ఉద్యోగమా? బానే ఉందిలే. హలో రెండు. ఏంటి హలో పెట్టని? ఒక కొత్త రకం అయింట్మెంట్లే, నీకు తెలీదు. సరే గానీ నైట్ పికప్ చేసుకోవడానికి రమ్మంటావా? షాప్కి వెళ్ళేటప్పటికి 10 అవుతుంది. ఆ టైం నువ్వేం వస్తావు? వద్దులే, మళ్ళీ నేను వచ్చేంత వరకు తినకుండా మాత్రం ఉండకు, తినేసే. సరేరా, నైట్ చికెన్ ఉండి పెడతాలే. మామీ, నేనంటే ఎందుకంత ప్రేమ? రే, నీకు విషయం చెప్పాలి నానా. అది మ్యాటర్, చెప్పేంటో. అది, నేను ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను రా.
ఏమైందే సడన్గా? రే, నువ్వు చేస్తున్నావు కదా, నేనెందుకు ఇంకా? మామీ, ఈరోజే నా మొదటి రోజు, అప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? రే, ఒక్కరోజైనా ఉద్యోగం ఉద్యోగమే కదా. ఇగో ఇలాంటివన్నీ వచ్చిందో కలిసి మాట్లాడుకోవాలి, నువ్వు అలా నిర్ణయం ఏం తీసుకోకు. తర్లే, నన్నేం మాట్లాడొద్దంటావు అంతే కదా? ఇగో మామీ, నేను వచ్చిన తర్వాత కలిసి మాట్లాడదామని చెప్పాను కదా, అప్పటి వరకు నువ్వు ఇలాంటివన్నీ చేసావంటే మళ్ళీ నీతో మాట్లాడని చెప్తున్నాను. సరే సరే. వామ్మో, ఇవిడేదో పెంట పెట్టేసి ఎలా ఉందే. మూడు బా, ఇంకా నేను ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలో ఏంటో. అది టాబ్లెట్స్ అయిపోయాయి, ఒక 2 షీట్స్ తీసుకుని హాస్పిటల్ కిందికి రాగలరా? సరే మేడం, నేను షాప్ కట్టేసి తీసుకొచ్చేస్తాను. సరే అన్న, నేను వెయిట్ చేస్తున్నా. సరే మేడం. ఓకే, బాయ్. ఏం తమ్ముడు, మొదటి రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందన్న. అన్న, చాలా థ్యాంక్స్ అన్న, ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు ఉద్యోగం ఇచ్చావు కదా, నువ్వు తోపు అంతే. నాకు తమ్ముడు థ్యాంక్స్ చెప్పాల్సింది మాయా మేడంకి. అదంతా ఓకే అన్న, కానీ నువ్వు మాత్రం ఉద్యోగం ఇచ్చే చూడు, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అది చాలన్నా. అన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు తమ్ముడు, వెళ్ళే దారిలో చిన్న పని ఉంది. సరే అన్న, చూసుకుని వెళ్ళిపోతాం. మాయా, హాయ్. హాయ్ ఆనంద్. అన్న. మేడం, టాబ్లెట్స్ తెచ్చాను. టాబ్లెట్లుగా నాకు చెప్తే నేను తీసుకొచ్చావాను కదా. అన్న, నువ్వు బయలుదేరిపో అన్న. మేడం, మరి బయలుదేరుతాను మేడం. సరే, జాగ్రత్తగా వచ్చేసే. మాయా, ఎలా? నువ్వెక్కడికి? ఊరికే, అలా పీజీ దాకా తోడుగా వస్తాను. ఆనంద్, యాక్చువల్లీ నీకు ఒకటి చెప్పాలి. ఐఎమ్ సారీ. దేనికి మాయా? అదే, నిన్న కొట్టాను కదా. ఊరుకో మాయా, కాలేజీలో కొట్టిన దానికనే ఏదైనా పెద్ద విషయమా? కానీ చాలా గట్టి కొట్టు తెలుసా? వన్స్ అగైన్ సారీ. సర్లే, అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం? అవును, డిన్నర్ చేసావా? లేదు, పర్లేదు, ఆకలిగా లేదు, ఐఎమ్ ఫైన్. అయితే పద, తిందాం. లేదా అన్న, నేను పీజీకి వెళ్ళిపోతాను. కాదు మాయా, యాక్చువల్లీ నాకు ఆకలేస్తుంది, కానీ ఒక్కడనే ఏం తింటాను, నువ్వు కూడా వస్తే కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, నన్ను కొట్టినందుకన్నా రావాలి. ఆనంద్, అది ప్లీజ్ మాయా, ప్లీజ్, మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. అధిక ప్లీజ్. సరే పద పద. నువ్వు ఇంకా మారవా? దేనికి మాయా మారడం? లైఫ్ అన్నాక జరిగేదేదో జరుగుతుంది, పోయేదేదో పోతుంది. అసలుకే మా మామీ ఇంగ్లీష్లో చెప్పింది, హౌ టు ఫాలో. యాక్చువల్లీ తనకు కూడా సారీ చెప్పాలి, కేక్ పంపిస్తే నేను అలా రియాక్ట్ అయ్యాను. అమ్మో, అది మాత్రం చెప్పలేను. అది చెప్పాలంటే ముందు నన్ను కొట్టిన విషయం చెప్పాలి. నన్ను కొట్టామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయిపోతావు మా. ఎదుగు ఇక్కడే దా, కూర్చో. మాయా, పక్కా తినవు కదా? పక్కా. కాదు, ఒక ఇడ్లీ తినచ్చు కదా? అంటే నాకు ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తినాలని ఉంది. రెండు ఇడ్లీ తిన్నాననుకో కడుపు ఫుల్ అయిపోతుంది, సో ఒక ఇడ్లీ నువ్వు తిన్నావనుకో మిగిలిందంతా నేను తినేస్తాను. ఆనంద్, పర్లే చెప్తాను, అంటే నన్ను కొట్టాలన్న నీకు బలం కావాలి కదా, అందుకు. అన్నా, ఒక ప్లేట్ ఇడ్లీ, ప్లేన్ దోశ. మనీ నేను. అమ్మాయా, డబ్బులే ఉంది, తిన్నాకే ఇవ్వచ్చులే, ఎలాగో నువ్వే ఇవ్వాలి, నాకే డబ్బులు లేవు. కంపెనీ అంటే ఏంటనుకున్నావు, కూర్చొని తినవనుకున్నావా? డబ్బులు నువ్వే ఇవ్వాలి.
మాయా తిను. ఎలా ఉంది? ఏంటి ఇక్కడ ఇడ్లీ చాలా ఫేమస్, చూసావా ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నాను కానీ మా మామీ డబ్బులు ఇవ్వట్లేదు. ఇదిగో ఈరోజు నీ వాళ్ళు తింటున్నాను. అన్నా దోశ. అక్కడ వచ్చిన ముక్కే. ఆహా నాకొద్దు. మాయమాయా చిన్నదే ఉంది కదా, తినేసే. మనం అసలు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. యాజ్ ఎ డాక్టర్స్ వి షుడెంట్ వేస్ట్ ఫుడ్ యూనో. రబ్డామన్ ఉంది కదా, దాని కిందన కొంచెం ఖాళీ ఉన్నట్టుంది, ఒక రెండు మైసూరు బజ్జీలు వేసేస్తే. ఆనంద్ ప్లీజ్, కావాలంటే నువ్వు తిను, నా వల్ల కాదు ప్లీజ్. అంతే అంటావా? సర్లే, ఈ మధ్యన యాప్టైట్ కూడా అంత బాగాలేదు. ప్లేటి. లేదు నేను తీసుకొస్తా. మంచి టిఫిన్ తిన్న తర్వాత ఒక్క స్ట్రాంగ్ కాఫీ పడితే సెట్ ఉంటుంది. అవును. నిజంగానా? కాఫీ అయితే ఓకే. మాయా ఫస్ట్ టైం నోరు తెరిచి కావాలి అని అడిగో, రెండు నిమిషాలు ఉండే. అనా రెండు స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్స్ అనా. మాయా థ్యాంక్ యూ. బాగుంది కదా ఇప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అవును మాయా, అసలు పాయింట్ అడగడం మర్చిపోయాను. మీ ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు అందరూ టాబ్లెట్ పేర్లు ఎందుకు అలా రాస్తారు? ఒక్క ముక్క కూడా అర్థమవుతుంది తెలుసా? నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటి? ఇప్పుడు మనం టిఫిన్ తిన్నాం కదా, వాడి దగ్గర చట్నీ బాగుంది. అక్కడ చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కానీ వాడి దగ్గరే చట్నీ ఎందుకు బాగుంది? ఎందుకు? ఎందుకంటే అది వాడి ట్రిక్ ప్రాసెస్ అన్నమాట. అంటే బేసిక్గా టిఫిన్ ప్రాసెస్ ఏదైనా ఒకటే, వాడి చట్నీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాడు, అది బయటికి చెప్పడు. ఎందుకంటే వేరే వాళ్ళకి తెలిస్తే బిజినెస్ లాస్ కదా. దానికి దీనికి ఏం సంబంధం? చెప్తా, మీ డాక్టర్లు కూడా సేమ్ అలానే. ఇప్పుడు నువ్వు హెడ్ఏక్ అంటే అందరిలా కాకుండా ఒక సంథింగ్ స్పెషల్ టాబ్లెట్ రాస్తావు, విచ్ మే వర్క్. అది వేరే డాక్టర్లకు తెలియకూడదని అర్థం కాకుండా రాస్తారు. నువ్వే కాదు, బేసిక్గా ఏ డాక్టర్లైనా అంతే. కరెక్టే కదా? అవుతావేంటి మాయా, నేను చెప్పింది కరెక్టే కదా? అంతే. ఒకవేళ కాదంటే ఎందుకలా రాస్తారో చెప్పు, తెలుసుకుంటా. అరే అలా ఏం లేదు, యాక్చువల్లీ డాక్టర్స్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇంకా రాసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఫాస్ట్గా రాసేస్తాం కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోతుంది అంతే. నాలంటో అడిగితే ఇలాంటి ఆన్సర్ చెప్దాం రెడీగా ఉన్నారు కదా మీరు. చాలే మాయా, నువ్వు కూడా మా అమ్మలానే. ఒకసారి నవ్వడం మొదలు పెడతా ఆపరు. అక్కడెక్కడో మొదలు పెట్టావు, ఇంకా నవ్వుతూనే ఉన్నావు. అదిగో నీ పీజీ కూడా వచ్చేసింది, మరి నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ ఆనంద్. వన్స్ అగైన్ సారీ. పర్లేలే మాయా. హ్యాపీ బర్త్డే మాయా, నువ్వు కొట్టనంటేనే. థ్యాంక్ యూ. నీకు విషయం తెలుసా, నీకు తెలియకుండా నీ దగ్గరే పార్టీ తీసేసుకున్నా. బాయ్. అయ్యా చెప్పులు. డాడీ డాడీ నువ్వేంటి ఇక్కడ?
హ్యాపీ బర్త్డే. ఇదేంటి? నీ బర్త్డే గిఫ్ట్ రా. థ్యాంక్ యూ. అలా అని నేను ఫ్రూట్ తెచ్చుకున్నా అనుకోకు, నేను బీర్ తెచ్చుకున్నా. చీయర్స్. అయినా మందు కొట్టిన వాళ్ళతో కూర్చుని మందు కొట్టడం చాలా కష్టం రా. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను కూడా అలవాటు చేసుకోమంటున్నావా? నీ ఇష్టం. నిన్ను తాగమని సజెస్ట్ చేయను, అలా నువ్వు తాగుతానంటే వద్దాను. డాడీ, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇంకా మందు కూడా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా లేడీ దేవదాస్ అవ్వడమే. లేడీ దేవదాస్? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్ వేద్దాం? అమ్మాయిలకి సెట్ అయ్యే సాడ్ సాంగ్స్ కూడా ఉన్నాయా? ఎందుకుండవు. ఏవి కొన్ని చెప్పు. వస్తాడు నారాజు ఈ రోజు. ఏంటి ఇది కూడా బ్రేకప్ సాంగా? ఇది కూడా అలాంటిదేరా, లవర్ తను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పాడిన పాటిది. కానీ నా కేసులో అలాంటిది కాదు కదా డాడీ. మాయా చిల్రా, ఇట్స్ ఓకే. ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఏదైనా మంచి బ్రేకప్ సాంగ్ దొరికితే నీకు పంపిస్తాను, సరేనా? సరే పంపించు, కనీసం అవైనా విని బాధపడొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టు. ఎలా ఉంది నీ ప్రొఫెషనల్ లైఫ్? ఆల్ గుడ్. ఓకే మాయా, నాట్ బ్యాడ్. నేను ఇంకా చాలా వర్స్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా. నన్ను చూడంగానే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం టిష్యూలు కూడా రెడీ చేశాను రా. డాడీ, నా బాధది కాదురా. మరేంటి? టిష్యూలు వేస్ట్ అయిపోతాయని. నువ్వు అబ్జర్వ్ చేసావురా, ఓ పాయింట్ తర్వాత మనం హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ పిచ్చ లైట్ అయిపోతాయి. తర్వాత ఆలోచిస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు డాడీ, ప్రస్తుతానికి ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. వెరీ గుడ్. అయినా ఎంతకాలం ఇలా పీజీలో ఉంటావు, ఏదైనా ఫ్లాట్కి మూవ్ అయిపోవచ్చు కదా. నువ్వు వస్తా అంటే చెప్పు, ఇమీడియట్గా మూవ్ అయిపోదాం. నో వే, ఐ వాంట్ యూ టు బీ ఎమోషనల్లీ ఇండిపెండెంట్. ఈ నాన్న హెల్ప్ లేకుండా షిట్లోంచి బయటికి రావాలి. సరే. ట్రై టు డూ థింగ్స్ విచ్ మేక్స్ యూ హ్యాపీ అండ్ స్మైల్. ఎప్పుడూ నీ చుట్టూ లవ్లీగా, పాజిటివ్గా, ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళనే ఫ్రెండ్స్ని చేసుకో. ఎప్పుడూ రూమ్లోనే ఉండకుండా సరదాగా అలా బయటికి వెళ్ళి చిల్ అవుతాను. ఓకేనా మాయా? నాకు ప్రామిస్ చేస్తావా? ఏం డాడీ? ఇంకెప్పుడు కూడా ఏ రిలేషన్ జోలికి వెళ్ళాలని. ఇంత జరిగాక నువ్వు వెళ్ళవనుకో, కానీ లైఫ్ ఇప్పుడు మన చేతిలో ఉండదు కదా. అలా అని లైఫ్ని మన చేతిలోకి తీసుకోవడానికి కూడా ట్రై చేయకూడదు. నేను చెప్పడానికి ట్రై చేసేది ఏంటి అంటే, నీ పెళ్లి విషయం నాకు వదిలేసే, దాని గురించి అస్సలు ఆలోచించుకో. అలా అని తెలివిగా అందరి నాన్నలాగా నేను చూసిన అబ్బాయినే చేసుకోమని చెప్పడం లేదు. నేను చూసిన వాళ్ళు నీకు నచ్చిన వాడినే చేసుకో. అబ్బా సరే డాడీ. సరే అయితే ఇంకేంటి? మామీ, ఇంక జాలబాద్ వెళ్దాం. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది, నడు. తినడం ఒకటే కాదురా, అది అరిగేలా కూడా చేయాలి. సరేలే. ఎట్టాగో షాప్లో కూర్చొని చేసే పనే కదా, కాసేపు నడు. అమ్మా సరే సరే, కానీ ఏమేమి నేర్చుకున్నావో చెప్పు. ఈరోజా అజీర్ణత వస్తే డైజీన్ వేసుకోవాలి మామీ, అదొకటి నేర్చుకున్నాను. ఇంకా? సరే అదంతా పక్కన పెట్టేసే, షాప్లో వ్యాపారం అవుతుంది మామీ. నువ్వు నమ్మో, రోజుకి 5,000 అవుతుంది. ఓ పని చేద్దామా మామీ, మనం కూడా షాప్ పెట్టేద్దామా? ఏ షాప్ రా? ఇంకే షాప్? ఏ మెడికల్ షాపు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? నీ పిఎఫ్ డబ్బులు ఉన్నాయి కదే. మా నాయనే, దానికే ఎసరు పెట్టావా? అది ఎఫ్డి చేస్తారా నీ పేరుతో? ఎఫ్డి చేస్తే ఏమొస్తాయి? అదే మెడికల్ షాప్ పెట్టావనుకో, దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. నువ్వు ఎలానో ఉద్యోగం మానేస్తానంటున్నావు కదా, మెడికల్ షాప్ పెడితే అందులో కూర్చోవచ్చు.
నన్ను షాప్లో కూర్చోబెట్టి నువ్వు గాలి తిరుగుడు తిరుగుదావనా? ఏమక్కర్లేదు. మామీ ఓ పని చేద్దామా, ఊర్లోన పొలం అమ్మేద్దాం. ఇవాళ రేపు పొలం అమ్మితే మళ్ళా కొనగలవారా? మనం వెళ్ళి ఒక వారమేగా అయింది, ఇంకా నేర్చుకోరా చూద్దాం. సర్లే. రే మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, అమ్మాయిలు అది ఇది అనని వాళ్ళ జోలికి వెళ్ళావనుకో చెంప పగల కొడతా. అమ్మాయిలా? అమ్మాయిలేండి మామీ. నువ్వు ఇలా అమ్మాయిలనే కదరా చదువు మొత్తం పోగొట్టుకున్నావు. ఏదో కింద మీద పడి ఆ పిల్ల పుణ్యం అంటూ ఏదో ఉద్యోగం ఇప్పించింది. ఇది కూడా ఏదన్నా అయిందనుకో జీవితంలో నిన్నెవ్వరూ బాగు చేయలేరు. మామీ ప్రతి ఒక్కళ్ళు పాడు చేయడానికి వస్తారా? ఏమో ఇప్పుడు వచ్చే అమ్మాయి వల్ల నా జీవితమే మారిపోవచ్చేమో. మారుతుంది మారుతుంది, ఎందుకు మారదు? సరే పద. హలో మేడం. అన్నా నా టాబ్లెట్స్ అయిపోయాయి, కాస్త పంపించరా? మేడం అంటే నేను కొంచెం పని నుండి బయటకు వచ్చాను మేడం. అన్నా కొంచెం అర్జెంట్ ప్లీజ్. పంపిస్తా మేడం, షాప్లో ఆనంద్ ఉన్నాడు. ఓకే. హలో. హలో ఆనంద్, ఎక్కడున్నావు? అన్నా షాప్లో అన్నా. ఆ లెఫ్ట్ సైడ్ ర్యాక్ వెళ్ళి కొంచెం అన్న, ఒక నిమిషం అన్నా. ఏ ఆల్ఫాబెట్ ర్యాక్ వెళ్ళావా? టాబ్లెట్ ఉంటుంది. ఏదన్నా అన్నా ఉందన్నా? అదేనా? అదే. అది తీసి మాయా మేడంకి తీసుకెళ్ళి ఇవ్వు. మాయా మేడంకా? సరే అన్నా. సరే ఉంటాను. మాయా. ఆనంద్ నువ్వేంటి ఇక్కడ? థ్యాంక్ యూ. మాయా ఏమైంది, టాబ్లెట్స్ ఎందుకు? ఇది వదిలే, నీ జాబ్ ఎలా ఉంది? నా జాబ్ సూపర్. సరే గీడ్లీ తినడానికి మళ్ళీ ఇప్పుడు వెళ్దాం చూద్దాం. సరే మాయా, బిజీగా ఉన్నట్టున్నావు, ఏమైనా ఉంటే కాల్ చేయి, నేను బయలుదేరుతాను. బాయ్. నోరు కూడా తిరగని టాబ్లెట్ వేసేసుకుంటుంది, దేనికై ఉండొచ్చు? శ్రావ్య గుర్తుపట్టావా? నిన్నెలా మర్చిపోతాను? కాదు అదేదో టాబ్లెట్ ఉంది కదా.
అదే అదే, అది ఎందుకు వాడతారు? ఎందుకు వాడతారంటే బేసిక్గా ఎవరైనా డిప్రెషన్లో ఉన్న మెంటలీ డిజేబుల్ అయినా యూజ్ చేస్తారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? చదువు అవ్వలేదా? అయిపోతుందిలే, నువ్వు చెప్పు. బేసిక్గా డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ వాటి వర్క్ అవి చేస్తున్నప్పుడు వాటి లెవెల్స్ తగ్గినా డిప్రెషన్ లెవెల్స్ పెరిగినా యాంగ్జైటీ వస్తుందన్నమాట. సో బేసిక్గా ఈ డిప్రెషన్కి గురైన వాళ్ళు యాంటీ డిప్రెషన్స్ యూజ్ చేస్తారు. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటో? ఏమైంటుందంటే జెనెటిక్స్ లేకపోతే మెంటల్ డ్యామేజ్ లైక్ యాక్సిడెంట్స్ కానీ బాగా డీప్గా హర్ట్ అవ్వడం కానీ మనకు బాగా దగ్గరైన వాళ్ళు డిమైజ్ అవ్వడం కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవుతాయి. అర్థమైందా? బాగా. బాయ్. అయినా కాలేజీలో ఉండేటప్పుడు ఆ అమ్మాయి అలా ఉండేది కాదు, నవ్వుతూ హుషారుగానే ఉండేది. ఎందుకో దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మాయా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు రాజేష్కి ఏమైనా బ్రేకప్ అయిందా? ఎందుకు వాడతారంటే బేసిక్గా ఎవరైనా డిప్రెషన్లో ఉన్న మెంటలీ డిసేబుల్ అయినా యూజ్ చేస్తారు. హలో అన్న. ఆనంద్ చెప్పు. అన్న, అర్జెంట్ పని ఒకటి పడింది, నేను వెళ్ళాలి. ఈరోజు షాప్కి స్టాక్ వస్తుంది, లోడ్ చేయాలని చెప్పా కదా అనంద్. కరెక్ట్ అన్న, ఈరోజు ఒక్కరోజు నువ్వు తీసుకో, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళను, టైంకి ఉంటా టైంకి వెళ్తా. సరే ఆనంద్, కానీ మళ్ళీ అడగొద్దు ఇలాగా. అన్న థ్యాంక్స్ అన్న. సరే బాయ్. మాయా, మళ్ళీ ఏంటి? ఏం లేదు, సాయంత్రం ఖాళీగానే ఉన్నావా? ఎందుకు? ఊరికే, అలా బయటికి వెళ్దాం. వాట్? ఖాళీగా ఉన్నావంటే చెప్పమాయా, అలా బయటికి వెళ్దాం. లేదు. వర్క్ ఏమైనా ఉందా? కొంచెం. సరే అయితే. ఆనంద్. చెప్పమాయా. అది బయటికి వెళ్దామన్నావు కదా. బయటికి అంటే ఎక్కడికి? టెంపుల్కి. నువ్వు ఇంకా వెళ్ళలేదా? అంటే నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు తెలుసుమాయా, అందుకే ఇక్కడే ఉన్నాను. ఓకే, బయటికి అంటే ఎక్కడికి వెళ్దాం? టెంపుల్కి వెళ్దాం. ఓకే సరే, ఒక్క 5 మినిట్స్. సరే, అక్కడ ఉంటా. చూసా ఓ కొత్త లోకమే ఊగే ఊ
ఏమైంది మాయా, ఎందుకు అవుతున్నావు? ఏం లేదు. మరి ఏమైంది? అయినా బయటికి వెళ్దామంటే ఏదైనా రెస్టారెంట్కో లేదా కెఫేకో తీసుకెళ్తాం అనుకున్నా, ఇలా గుడికి తీసుకొస్తావు అనుకోలేదు. అంటే గుడికొస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని గుడికి తీసుకొచ్చా. ఏ ప్రశాంతంగా అనిపించట్లేదా? ఫీలింగ్ బెటర్. అది అలా ఉంటుంది. అయినా మాయా, డిప్రెషన్ ట్యాబ్లెట్లు ఎందుకు తీసుకుంటున్నావు? ఏమైంది? అంటే ట్యాబ్లెట్ పేరు చూసి దేనికి వాడతారని చెప్పేంత తెలివి నాకు లేదు. మన స్టావీ ఉంది కదా, తను అడిగితే చెప్పింది. మొన్న కలిసిన దగ్గర నుంచి ఏదోలా ఉంటున్నావు మాయా. ఏమైంది? పర్సనల్ అయితే పర్లేదు చెప్పు. అంటే మా మామీ చెప్పింది మాయా, లైఫ్లో జరిగేదేదో జరుగుతుంది, పోయేదేదో పోతుంది, కీప్ స్మైలింగ్ అని. చెప్పుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏంటో చెప్పు. రాజేష్తో బ్రేకప్. ఎందుకు నవ్వుతున్నావు? బ్రేకప్ అంటేనే ఎవరైనా డిప్రెషన్ ట్యాబ్లెట్ వేసుకుంటారా? అలా ఏది పాడి మెంటల్ హాస్పిటల్లో ఉండలేమో. ఏ నువ్వు కూడా రిలేషన్లో ఉన్నావా? ప్రాబ్లం అంటే లవ్ ఒకటేనా మాయా లైఫ్లో? మరి నన్ను కాలేజ్ నుంచి డిబార్ ఎందుకు చేశారు అనుకుంటున్నావు? ఎందుకు? ఏంటా టాయిలెట్ ఇన్సిడెంట్ గురించి అనుకుంటున్నావా? అంత చిన్నదానికి ఎవరైనా డిబార్ చేస్తారా మాయా? మరి నేను ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను మాయా, చాలా డీప్గా. పేరు ఇషిక, నా బ్లడ్తో లవ్ లెటర్ రాసి మరీ ఇచ్చా. అదేంటి, నాకు కూడా ప్రపోజ్ చేసావు కదా. అదేదో ఏడిపించడానికిలే మాయా, సరదాకి. ఆ తర్వాతే తను కలిసింది. అవునా, తను తెలుసా నాకు? లేదు, తను మన బ్యాచ్ కాదు, మన జూనియర్స్ బ్యాచ్. బయటికి చెప్పుకోవడం ఇష్టం లేదని చెప్పేసరికి కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేశాను. ఆ తర్వాతే అర్థమైంది తను వేరే వాడిని మెయింటైన్ చేస్తుందని చెప్పి. సరే, ఇంతకీ ఏమైంది? తర్వాత ఏమవుతుంది మాయా, నేను మాత్రం చాలా డీప్గా లవ్ చేశాను. ఆ తర్వాత అర్థమైంది తను నన్ను అవసరానికి వాడుకుంటుందని. వాడుకోవడం అంటే? అంటే డబ్బులు తీసుకునేది, పికప్ డ్రాపు, ఒక సెక్యూరిటీ లాగనమాట. తర్వాత వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుందని తెలిసింది. నేను నమ్మలేదు. ఒకసారి వెళ్ళి తను అడిగాను ఏంటిదంతా అని. అప్పుడు చెప్పింది నీలాంటి అన్వర్తీ క్యాండిడేట్ని ఎవరు లవ్ చేస్తారు అని చెప్పి. అయినా సరే తను మర్చిపోలేక ఒకసారి హాస్టల్కి వెళ్ళాను. సెక్యూరిటీ వాళ్ళకి వీడెవడో నాకు తెలియదు, హెరాస్ చేస్తున్నాడని చెప్పింది. తర్వాత నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ మాయా, బాధ, కోపం, చిరాకు, ఇలా అన్నీ కలిపి ఉండేది. ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో క్లారిటీ లేకుండా పోయింది. అలా ఒకసారి తెలియకుండా లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళిపోయాను. అక్కడ ఇసుక ఉంది, అంతే. ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి నా మీద కంప్లైంట్ చేసింది. దరిద్రం ఏంటంటే నాకు చదువు కూడా సరిగ్గా ఆపలేదు. మీ అమ్మాయిలు అందరూ ఒక ముద్ర వేశారు, చదువుకునేవాడు మంచోడు, చదువు రానివాడు ఒక వేస్ట్గాడు అని చెప్పి. అంతే, అమ్మాయిలందరూ కలిపి మేనేజ్మెంట్తో నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను డిబార్ చేసేలా చేశారు. నా కెరీర్ పోయింది, గ్రాడ్యుయేషన్ పోయింది, చదువు పోయింది, ఇదిగో ఇలా మిగిలిపోయాను. ఇప్పటికీ మన బ్యాచ్లో అందరికీ ఆనంద్ అంటే ఒక యూజ్లెస్ ఫెలో. ఇదంతా ఎందుకైందో తెలుసా మాయా? ఆ అమ్మాయి వల్లని మాత్రం నేను అన్నా. దేనివల్ల? ఆ ఇన్సిడెంట్ కారణంగా నేను తీసుకున్న డిసిషన్స్ వల్ల ఇదంతా జరిగింది. నా దాంతో పోల్చుకుంటే నీదేంటి మాయా? అంటే నీ లవ్ తక్కువ అని నేను అనట్లేదు. నాకులా కెరీర్ పోలే, కాలేజ్లో నీ నేమ్ పోలే, ఇవేమీ పోలేదు కదా. మన కాలేజ్లో ఆనంద్ అంటే ఒక హౌలేగాడు, అంత పేరు తెచ్చుకున్న నేనే ఇంత సిగ్గు లేకుండా ఉన్నానంటే. మన కాలేజ్లో టాపర్వి, మంచి సపోర్టింగ్ ఫాదర్ ఉన్నారు, డబ్బులున్నాయి, ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఉన్న నువ్వెందుకు మాయా ఇలా ఉండటం? ఒక పంచే, డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలనిపించింది అనుకో, గుడికి రా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కామెడీ సినిమాలు చూడు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, వెంకి. కొన్ని ఇంగ్లీష్లో చూడాలనిపించింది అనుకో, టామ్ అండ్ జెర్రీ చూడు. ఇదంతా కాదంటావా, ఇన్స్టాగ్రామ్ ఉందా, డౌన్లోడ్ చేసుకో. ఎవరిని ఫాలో అవ్వకు, నన్ను మాత్రం ఫాలో అవ్వు. ఆనంద్ ది రేసర్, మీమ్స్ పంపిస్తూ ఉంటా. ఏంటి అర్థమైందా? ఇదంతా జరగడం వల్ల మాయా నీకేం తెలిసిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి తెలిసింది, యామిట్రిప్లిన్ అన్న ట్యాబ్లెట్టు డిప్రెషన్కి వాడతారని. అర్థమైంది కదా? పద బయలుదేరదాం.
టైం అయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? యా బెటర్. కాదు మాయా, ఈ పీజీ అది ఎందుకంటో, ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు, ఏవి ప్రాపర్గా ఉండవు. నా మాటని బయట ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో ఫ్రెండ్స్తోని. నేను ఎలాగో సింగిల్గానే ఉంటాను కదా, సో ఒక్కరితో ఉంటున్నావా? పిచ్చెక్కట్లేదా బోర్ కొట్టి? ఇవన్నీ కాదు కానీ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో. మాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏ నువ్వు ఇస్తావా అంటే అది లేదు. యాక్చువల్లీ ఎవరితో మాట్లాడినా సరే రాజేష్ టాపిక్ ఖచ్చితంగా తీసుకొస్తారు. అది నాకు చాలా డిప్రెసింగ్గా ఉంటుంది, అందుకే ఇలా. సరే మాయా, ఏదో సెట్ చేద్దాంలే, కానీ నువ్వు మాత్రం టైంకి తిను, టైంకి పడుకో, టైంకి వర్క్ చేయి, సరేనా? సరే. ఇంకో ఇంకోటి చెప్తున్నాను, మరీ మరీ గుర్తుపెట్టుకో. మా రాజేశ్వర్ అసలుకి ఇంగ్లీష్లో చెప్పింది, అయ్యేదేదో అవుతుంది, పోయేదేదో పోతుంది, కీప్ స్మైలింగ్. చూసావా, నీకు కూడా వచ్చేసింది. మాయా, బీ ఏ గుడ్ గర్ల్. ఓకే సార్. సరే మాయా, మనం బయలుదేరుతా. బాయ్ బాయ్, జాగ్రత్త. ఆనంద్ చెప్పు మాయా. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్ బాయ్. అది మామీ, అలా రకంగా వాళ్ళిద్దరు గొడవపడి విడిపోయారు. ఇంతేరా ఈ అమ్మాయిలు, మొదట్లో ఒక వెధవని దరిద్రుణ్ణి ప్రేమిస్తారు, ఆ తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఒక మంచివాడిని ఇష్టపడతారు. ఈ అమ్మాయి కూడా ఇంతే. ఆ మంచోడెవడో? అదే మామీ, ఆ మంచోడెవడో అని అంటున్నాను. నీలాంటి వాడైతే కాదు, సరేనా? అయినా అమ్మాయి అంటే అంతెందుకురా నీకు? అంటే నన్ను ఉద్యోగంలో పెట్టించింది కదా, మనం కష్టాల్లో ఉంటే ఆదుకుంది కదా, మరి ఇప్పుడు అమ్మాయి బాగాలేకపోతే మనం చూసుకోవాలి కదా. ఎంత ఎకసెకలున్నాయిరా నీకు. ఒరే ఆనంద్, ఈ ప్రేమ పెళ్ళి ఇవన్నీ ప్రయత్నించకూడదురా, వాటంతటా అవే జరిగిపోతాయి అంతే. బా మామీ, ఏం చెప్పావు, టెన్త్ పాస్ అవ్వకపోయినా? టెన్త్ పాస్ అవ్వబోతాయంటరా, జీవితం పాస్ అవ్వాలరా. అందుకే మామీ మరి నేను బీఫార్మసీ పాస్ అవ్వండి. ఎదవా ఎదవాని రే, నువ్వు అమ్మాయితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు అన్నట్టు. ఒరే ఆనంద్, ఉద్యోగం వచ్చింది, ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేముంటుంది మామీ, పెళ్లి చేసుకోవడమే కదా. ఏ మామీ, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? మామీ, నువ్వు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అని అడిగితే నాకు సిగ్గిస్తుంది. ఒరే సిగ్గులేనాడా, ఆపా, చెప్పేది వినో. నీ సబ్జెక్టులన్నీ పాస్ అయితేనే నీకు పెళ్ళి, లేకపోతే లేదు. మామీ, అసలు బీఫార్మసీలో నాకు ఎన్ని సబ్జెక్టులున్నా నీకు తెలుసా? రే, నీకు ఎన్నున్నాయో నాకు సంబంధం లేదు. ఈ చేత్తో పట్టా తీసుకురా, ఈ చేత్తో పెళ్లి చేసేస్తా. ఒకవేళ తీసుకురాపోతే? మిషనోడి దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని కాషాయ బట్టలు కుట్టిస్తా. మామీ మమ్మీ లేదు, డుమ్మీ లేదు. రే, ఒకటి గుర్తుపెట్టుకో, సబ్జెక్టులన్నీ పాస్ అయితేనే పెళ్ళి, లేకపోతే లేదు. 30 వచ్చినా 40 వచ్చినా నో పెళ్ళి, ఇలానే ఉంటావు. పుస్కంది మామీ. పెళ్ళంట పెళ్ళి. ఇప్పుడు చదువుకోవడమేంటి మామీ, ఎవరన్నా పెళ్లి చేసుకుని పిల్లని చేతిలో పెట్టమంటారు, మా మామీ ఏంటి పట్టా చేతిలో పెట్టమంటుంది? అయ్యబాబోయ్. హాయ్ శ్రావ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి, ఏదైనా థెరపీ సెషన్స్కి వెళ్తున్నావా? లేదు. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అప్పట్లాగా. హ్యాపీ ఫర్ యూ. సరే బాయ్. బాయ్.
హాయ్ డాడీ. హాయ్ మాయ. గుడ్ మార్నింగ్. ఏంటి రోయ్, చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నావు, ఎలా వెళ్తుంది లైఫ్? గుడ్ డాడీ, గెటింగ్ బెటర్ డే బై డే. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ డాడీ. వెల్కమ్ వెల్కమ్. సరే చెప్పు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నీకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేయమంటా? డాడీ, అది ఇప్పుడిప్పుడే కదా దాని నుంచి బయటకు వస్తున్నాను, మళ్ళీ అప్పుడే మ్యారేజ్ ఎందుకు? నేను చూడడానికి నీ పర్మిషన్ అడుగుతున్నాను రా, స్టార్ట్ చేయాలా వద్దా అని. అప్పుడే వద్దు డాడీ. సరే, ఎంత టైం కావాలి? ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ టూ లాంగ్ రా. పోనీ 1 ఇయర్. నీ మాట నా మాట కాదు కానీ 6 మంత్స్. అబ్బా డాడీ. రే, నేను చూడడం స్టార్ట్ చేయాలి, అబ్బాయిలు నాకు నచ్చాలి, నచ్చిన వాళ్ళు నీ దగ్గర తీసుకురావాలి, నీకు వాళ్ళు నచ్చాలి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుంది. సరే డాడీ. డాడీ, ఎప్పుడు కలుస్తావు? కలుస్తా విత్ సర్ప్రైజ్. బాయ్, టేక్ కేర్. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఎలా ఉంది మీకు? అరే ఏం లేదు మేడం, కూరలు పెక్కేసి బలంతంగా తినిపించింది, బీపీ మొత్తం పెరిగిపోయింది. నాకేం చేయాలో అర్థమవుతలేదు. మీ దగ్గరకు వచ్చేమన్నా చెప్తారేమో అని వచ్చిన, కానీ మీరు నా మీదనే అరుస్తారు. సరే, మీకు వంట చేయడం వచ్చా? వచ్చు మేడం, బ్యాచిలర్ ఉన్నప్పుడు నేనే ఇష్టం. మా ఊళ్ళు ఎగబడి ఎవడి తింటారు. నాకు ఒకటి అర్థమైంది, ప్రాబ్లం ఇక్కడ అక్కడ కాదు, మీ ఆవిడకి వంట చేయడం ఇష్టం లేదేమో. మీకు వంట వచ్చు కదా, మీరే వంట చేయండి. అరే ఆవా, ఈ ఐడియా నాకు రానే రాలే మేడం. మస్తు చెప్పారు, దాని లొల్లిలో వాడి నాకు వంట వచ్చేదే మర్చిపోయినా మేడం. రేపటి నుంచి నేనే చేస్తాను మేడం. మేడం అట్లనే జరా గోళీలు రాయరా, దాని లొల్లిలో వాడి మొత్తం హెడెక్కు, బాడీ పెయిన్స్. మేడం అట్లనే కొంచెం అర్థమయ్యేటట్టు రాయండి మేడం. ఆ మెడికల్లోకి ఏం అర్థమవుతలే, ఒకటి ఇవ్వ ఒకటి ఇస్తాడు, ఇది ఇవ్వ అది ఇస్తాడు, తెల్లారు నాకు చూపిస్తుంది. ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ ఇవి రెండు తీసుకోండి. సరే మేడం. అవు మేడం, ఇట్లనే జరా మంచిగా ఉండొచ్చా మేడం, నవ్వుకుంటా జరా పేషెంట్స్కి మంచిగా ఉంటుంది. ఉంటా మేడం. ఏ శ్రావ్య, ఎప్పుడు నించోడోనా, పేషెంట్లు చూడడం ఏం లేదా? నా గురించి వదిలే, కానీ నువ్వేంటి ఇక్కడ? మాయాతో చిన్న పని ఉండి వచ్చాను. మాయాతో నీకేం పని, ఇంకా దాన్ని వదలవా? మాకు మాకు బోల్డ్ ఉంటాయి, అవసరమా? నించుని పని చూసుకో. మాయా, హాయ్. హే ఆనంద్, నువ్వేంటి ఇక్కడ? సర్ప్రైజ్. సర్ప్రైజా? మా మామీ నీకోసం బాక్స్ కట్టి పంపించింది. బాక్సా? ఆనంద్, మీకెందుకు ఇప్పుడు ఇబ్బంది? ఇబ్బంది ఏముంది మాయా, నాకోసం మా మామీ ఎలాగో కడుతుంది కదా, అదే చేత్తో నీకు కట్టేయమన్నాను. నిన్న చెప్పాను పీజీలో సరిగ్గా తినట్లేదని చెప్పి, వెంటనే కట్టి పంపించేసింది. దా తిను. దా మాయా. ఏంటి ఇక్కడేనా? ఏ బానే ఉంది కదా, దా తిను. ఏంటి అది? స్పూన్. స్పూన్ ఏంటి మాయా, శుభ్రంగా చేత్తో తినకుండా చేయగలగలేదా? మిల్క్ అనుకుంట్రా. అమ్మాయా రా. ఆవకాయ ముద్దపప్పా? ఏ నచ్చదా? లేదు, నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం. అవునా, అయితే తిను. చూసా ఓ కొత్త లోకమే ఎదురుగా ఉన్న
ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ ఆనంద్, ఇంత మంచి ఫుడ్ తీసుకొచ్చినందుకు. మరి మా రాజేశ్వరి వంట చేస్తే మినిమం ఉంటుంది. నీకు కూడా చాలా థ్యాంక్స్ తీసుకొచ్చినందుకు. మరి ఆనంద్ గారు చేస్తే మినిమం ఉండాలి కదా. సరే పద పద. మాయా, సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ చిన్న పెరుగు మిస్ అయింది కదా. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. చూడు టైమింగ్, మా మమ్మీ కూడా ఫోన్ చేసింది. హలో మామీ. హలో ఎరా, ఇచ్చావా నువ్వే తిన్నావా బాక్స్? ఇచ్చానులే. ఇచ్చాడా ఆంటీ? ఏమ్మా తిన్నావా? తిన్నాను, చాలా బాగుంది. పర్లేదమ్మా, మా యదవకి ఉద్యోగం పెట్టించావు కదా. ఈ మాత్రం చేయకపోతే ఎలాగమ్మా? ఓకే ఆంటీ. కూరలు అవి నచ్చకపోతే చెప్పమ్మా, రేపటి నుంచి వేరేవి చేస్తాను. లేదా ఆంటీ, నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం, మీరు సరిగ్గా అదే పంపించారు. సరే అమ్మా, అయితే తిన్నారు కదా, సరే ఉంటా మరి. ఉంటాలే, బాయ్. చూసావా యదవంట? లేదు, యాక్చువల్లీ ఆంటీ చాలా స్వీట్. నీకు ఆంటీయేగా స్వీట్, చిన్నప్పటి నుంచి నాకు మామీ కదా, పెద్ద హాట్. నిన్న అసలుకే పెద్ద బాంబు పేల్చేసింది. ఏంటది? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, తర్వాత ఏంట్రా ఆనందం అని అడిగింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏముంటుంది మాయా, పెళ్ళే కదా. అదే అన్నాను. ఏమన్నదో తెలుసా? గ్రాడ్యుయేషన్ అయ్యి సర్టిఫికెట్ తీసుకొస్తేనే పెళ్ళంట, లేకపోతే నో పెళ్ళంట. నవ్వుతావేంటి మాయా? లేదు ఆంటీ, నిజంగా. అవును అవును, ఇంతకీ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? మనకి మొత్తం సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి మాయా? వాట్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉండిపోయాయి మాయా. ఏదో ఒకటో రెండో పాస్ అయ్యాను, ఆఖరికి ప్రాక్టికల్స్ కూడా ఫెయిల్ చేస్తారు మాయా. ఆనంద్, ప్రాక్టికల్స్ కూడానా? అందుకే చెప్తున్నాను కదా మాయా, పాస్ అవడం కష్టమే, నా పెళ్ళి కూడా కష్టమే. అలా ఏమి ఉండదు, కానీ నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఎంత చేసినా సరే అవ్వదులే మాయా. లేదు, ట్రై చేద్దాం. సప్లీస్ ఎప్పుడు? ఇదిగో రెగ్యులర్స్ నడుస్తున్నట్టున్నాయి, వాటితో పాటు రాసేయడమే. సరే, ఒకసారి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో నాకు క్లియర్గా క్లారిటీగా చెప్పు, విల్ సిట్ ఆన్ ఇట్. నిజంగానా? నిజంగా మాయా, నువ్వు చెప్తుంటే ఎందుకో నేను పాస్ అయిపోతానేమో అనిపిస్తుంది తెలుసా? అయిపోతా. ఆహా, అది అలా అప్పుడప్పుడు అంటూ ఉన్నావు అనుకో, పాస్ అయిపోతా, నీ పుణ్యమా నాకు పెళ్ళైపోతుంది. సరే. కాదు కాదు కాదు, ఈ రోజు నుంచి నేను టీచర్ అని పిలుస్తాను, సరేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? టీచర్ చేసినందుక. ఆనంద్, లంచ్కి. మై ప్లెజర్. ఎవరు నేర్పించారు నీకు ఇదంతా? ఏమయ్యా, వేరేదేమన్నా అంటారేంటి? వెల్కమ్ అనాలి. అవునా? సరే, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం మామే, ఏమైంది? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? అది కాదురా. మరి ఓనరు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడురా, వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, చుట్టాలు వస్తారు, మా అల్లుడు వాళ్ళు వస్తారు, ఇల్లు ఖాళీ చేసేయండి అనేసి అంటున్నాడురా. అయినా మనం ఉండేది కూడా అద్దె ఇంటోనేననుకో. దానికి ఎందుకు మామే ఇంతలా ఆలోచిస్తున్నావు? నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఓ మంచి ఇల్లు ఎతికేస్తా. అది కాదురా, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? నేను ఉద్యోగం మానేశాను. ఏంటి మామీ సడన్గా? సడన్గా ఏంట్రా, నేను ఎప్పుడో చెప్పా కదా నీకు. చెప్పావులే, కూర్చొని మాట్లాడదామని అన్నానుగా. ఎప్పుడు మాట్లాడతావు? ఎప్పుడన్నా మాట్లాడావా? కొన్ని గుర్తు చేయాల్సింది కదా మామీ. నేను గుర్తు చేయాలా? చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నారా? నాకు రెస్ట్ ఎప్పుడు దొరకాలి? అయినా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నేనెందుకు ఉద్యోగం చేయటం? అందుకే రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకున్నాను కూడా. ఒకసారి ఫోన్ ఇటు. దేనికి? సెల్ ఫోన్ ఇవ్వు. ఒకసారి నవ్వుమొహం పెట్టు. ఏడవకురా, నవ్వరా. హ్యాపీ రిటైర్మెంట్ డే విత్ సన్ స్టేటస్ పెట్టు. వారం రోజులు టైం ఉంది, మంచి ఇల్లు వెతుకు. గుడ్ నైట్. నాకున్న 15,000 జీతానికి ఇంద్రభవనం దొరుకుద్ది అనుకుంటున్నావు ఏంటి? Wow.
ఏమైంది? కట్ చేస్తున్నాడేంటి? పోనీ మళ్ళీ ట్రై చేద్దాం. హలో మాయా. ఏమైంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడే లేచా? సరే, ఇంతకీ ఏమైందో చెప్పు. ఏదో బ్యాడ్ డే అని పెట్టావు. ఎక్కడున్నా? హాస్పిటల్లో. సరే వస్తున్నాను, మాట్లాడతా. ఓకే. సరే, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా చెప్పు. ఫస్ట్ ఏంటి? ఇల్లు. ఇంకో వారం రోజుల టైం ఉంది. సరే, దొరుకుతుంది. నెక్స్ట్? మా మామీ ఉద్యోగం మానేసింది. ఎందుకు? ఎందుకంటే ఏంటి మాయా, నేను చేస్తున్నాను కదా, ఆమె రిటైర్మెంట్ తీసుకుంది. నవ్వుతున్నావు కదా మాయా. సారీ, యాక్చువల్లీ పర్లేదులే, నవ్వు. మొన్నే ఉద్యోగం వచ్చింది, శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. చూడు మా మామీ ఎలాంటి ఇష్ట ఇచ్చిందో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే విను. లేదు, ఎలాగో పీజీలో నా అక్కదానికి బోర్ కొడుతుంది, నేను కూడా బయట షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎలాగో మనం కలిసి ఒకే దగ్గర షిఫ్ట్ అవ్వచ్చు కదా. అర్థం కాలేదా? అర్థం కాలేదు, కానీ వినడానికి బాగుంది. ఏం లేదానంద్, ఎలాగో నేను ఇన్ని రోజులు పీజీలో ఉన్నాను కదా, నాకు కాస్త బయట ఉండాలని ఉంది. అదేదో నువ్వు ఖాళీ చేస్తా అంటున్నావు, కలిసి ఒకే దగ్గర షిఫ్ట్ అయిపోదాం. పక్కపక్కనే ఉన్నామనుకో, నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది కదా. కరెక్టే మాయా, పీజీలో ఫుడ్ తిని తిని నువ్వు ఎలా అయిపోయావు చూడు, అదే అక్కడైతే మా మామీ మంచిగా ఉండి పెడుతుంది. కానీ నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? హా, ఎందుకు? పక్కా కదా. పక్కా? షూర్. ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే నీకు ఓకేనా కాదా అని. ఎలాగో నీ పెళ్ళి నా మీదే కదా డిపెండ్ అయ్యింది. పెళ్ళ? అదే ఆనంద్, నువ్వే కదా అన్నావు నీ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యే వరకు మీ మామీ నీ పెళ్లి చేయరని. ఐ మీన్, మామీ కరెక్టే అన్నానా? ఆ మాయా, కరెక్ట్గానే చెప్పావు. ఏం లేదానంద్, మొన్న టెంపుల్లో మాట్లాడిన తర్వాత నాకు కూడా అనిపించింది, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నువ్వు డిబార్ అవ్వడానికి నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అనిపించింది. సో నీ సబ్జెక్ట్స్ నా వల్లే కదా పోయింది, నేనే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మాయా, నా మీద నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చావా? అంటే అప్పట్లో నిన్ను చూసి నువ్వు కూడా ఏదో వేస్ట్ ఫెలో అనుకున్నాను. అంటే అది అప్పుడు. థ్యాంక్స్ మాయా, నైస్, బాగుంది. సరే, ఇప్పుడు హెల్ప్ చేస్తా అంటున్నాను కదా, నీ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు నేను అక్కడే ఉంటాను, సరేనా ఆనంద్? ఓకేనా? సరే, ఇంకేమంటాను. సరే అయితే ఆంటీని కూడా అడుగు. ఏమని? అది మనం కలిసి ఉంటాం కదా. మా మామీని అడగడం ఏంటి మాయా, రెండు రోజుల్లో ఇల్లు వెతికి పెడతా, నువ్వు కూడా మీ పీజీలో చెప్పేసే. సరే, చూసావా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఈ మాత్రం దానికే ఇలా ఉన్నావు, నువ్వే అంటుంటావు కదా ఆంటీ అంటూ ఉంటారని, అయ్యేదేదో అవుతుంది, పోయేదేదో పోతుంది, కీప్ స్మైలింగ్ కదా. ఎలా మర్చిపోయిన మాయా నేను ఇది. సరే, ఆ స్టేటస్ తీసేవా? ఆ ఒక్క నిమిషం, డిలీట్. మాయ మాయ నవ్వు. ప్రాబ్లం సాల్వ్డ్, ఫీలింగ్ హ్యాపీ. సరే, నాకు కూడా టైం అవుతుంది, షాప్లో వెయిట్ చేస్తుంటాడు, వెళ్తాను. బాయ్ బాయ్. మాయా. హాయ్ శ్రావ్య. హాయ్.
ఆనంద్ మళ్ళీ నీ వెంటేమైనా పడుతున్నాడా? చచ్చా, అలా ఏం లేదు. తెలుసా తనకి నీకు రాజేష్కి బ్రేకప్ అయిందని? ఏమేం శ్రావ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ థింక్ హీఈస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ యూ. లేదు శ్రావ్య, మనమే అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. తన అలా కాదు. వాడి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాడు మన కాలేజీలో గోకని అమ్మాయే లేదు. అండ్ నువ్వున్న సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడేమో అనిపిస్తుంది. క్లియర్గా చెప్పు, వాడికి అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే మానుకుంటాడు. నువ్వు నార్మల్గానే ఉంటావు. వాడు సడన్గా వచ్చి లవ్ అది ఇది అంటే అనవసరంగా నీ మైండ్ డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నా. ఒకసారి ఆలోచించుకో, థింగ్స్ క్లియర్ చేసుకుంటే బెస్ట్ కదా. ఓకే. కూర్చో. ఏంటి తమ్ముడు, మంచి జోష్ మీద ఉన్నా, ఎక్కడికెళ్ళొచ్చు? మాయా మేడం దగ్గరికి వెళ్ళొస్తున్నా అన్న. అది మొహం వెళ్ళిపోతుంది. ఏదో మాట్లాడాలన్నా నాతో? అదే అన్నా, నా ఖర్చులు కొంచెం బాగా పెరిగాయి. జీతం పెంచన్నా. అన్నా ఏమైంది, దగ్గుమంది ఏమైనా కావాలా? ఏమన్నా? అదే అన్నా, ఖర్చులు బాగా పెరిగిపోయాయి. నువ్వు రౌండ్ ఫిగర్ చేసేసి 20,000 చేస్తే బాగుంటుంది. తమ్ముడు, నెల జీతమే నీకు ఇంకా పర్లేదు, జీతం పెంచమంటే ఎలా? అదేంటన్నా అలా అంటావు? నేను ఇంకా ఉన్న జీతమే కట్ చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడు కాఫ్ సిరిపోయాను కావాలా? వద్దన్నా, జీతం కట్ చేసేయడం అనుకోవడం. నేను పొద్దున్న 10 గంటలకు షాప్ తీస్తా అనమాట. నువ్వు మెల్లగా 12 గంటలకు షాప్కి వస్తావు. అలా గంట అటు ఇటు తిరిగి అన్నా లంచ్ టైం అయింది ఇంటికి వెళ్ళి వస్తా అంటావు. అక్కడ గంట బొక్క, మళ్ళీ వస్తావు. అలా సాయంకాలం 4 అవుతుంది అన్నా టీ టైం అయింది అని అంటావు. ఓ 1/2 గంట బొక్క అన్న, 7 అయింది ఆకలేస్తుంది పునుకులు తినేసి వస్తా అంటావు. మళ్ళీ 1/2 గంట బొక్క అన్న, 10:00 ఇంట్లో ఎవరు లేరు, అమ్మ ఒక్కడితే ఉంది, భయపడుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం, షాప్ క్లోజ్ చేద్దాం అంటావు. ఇలా చేస్తే జీతం పెంచాలా కట్ చేయాలా తమ్ముడు? మరి రేపటి నుంచి 10 ఇంటికల్లా రావాలి. మరి లంచ్? 10 నిమిషాలు చాలన్నా. మరి టీ పునుగులు? చాయ్ పునుగులు షాప్కే తెప్పించుకుందామన్నా. మరి 10:00 అయితే? అమ్మ నా కోసం వెయిట్ చేయకుండా త్వరగా పడుకుని పోమని చెప్తా. ఇలా చేస్తే జీతం టైం పడుతుంది. మరి నీ జీతం పెరగాలంటే 6 నెలలు ఇలానే చెయ్యాలి. అది నువ్వేదైనా తొందరగా అర్థం చేసుకుంటా తమ్ముడు, కాకపోతే కొంచెం ఆగమంతే. ఈ టైంలో ఎవరు అన్న? ఒకసారి ఫోన్. హలో ఆనంద్, ఎక్కడున్నావు? ఇక్కడే షాప్ దగ్గర మాయా. సరే సరే, కలవడం కుదురుతుందా? ఇప్పుడు కలవడమా? ఎంతసేపు పట్టొచ్చు? 12 అవుతుంది మాయా. రేపు మార్నింగ్ ఓకేనా? సరే, రేపు పొద్దున్న కలుస్తాను. ఒంటరిగా ఉండడం కన్నా వాళ్ళతో కలిసి ఉంటే బెటర్ అంటావు. ఆ ఆనంద్ కాలేజీలో నీ వెంట పడ్డాడు కదా, ఇప్పుడు మళ్ళీ దగ్గరగా ఉంటే నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని మళ్ళీ ఏదైనా మెసప్ చేసే అవకాశం ఉందంటావు. అయితే నీకేమనిపిస్తుందో అతను క్లారిటీ ఇచ్చేసే. అమ్మో డాడీ, కానీ ఏమైనా ఫీల్ అవుతాడేమో. ఫీల్ అయితే ఏం ఫీల్ అయ్యాడో చెప్పమను, దాన్ని బట్టి వి విల్ డిసైడ్. అంతే అంటావా? అంతేలేరా, ఎంతసేపు నీ గురించి తప్ప ఈ నాన్న గురించి పట్టించుకున్నావా? అదేంటి డాడీ? లేకపోతే మీ అమ్మ చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది, నాన్న సింగిల్గా ఉంటున్నాడు, నాన్న కోసం కొత్త మమ్మీ తీసుకురావాలని ఎప్పుడైనా అనుకున్నావా? డాడీ, ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే జోక్ చేస్తావేంటి డాడీ? నేను సీరియస్గానే చెప్తాను రా, సింగిల్ లైఫ్ ఎంత బోరింగ్గా ఉంటుందో నీకేం తెలుసు. ఎప్పుడైనా మీ హాస్పిటల్లో సింగిల్గా ఉండే సీనియర్ డాక్టర్ ఏమైనా ఉన్నారని నాన్న కోసం వెతికా? లేదు. అది సరే. ఇంతకీ వైట్ హెయిర్ ఉన్న అమ్మ కావాలా, బ్లాక్ హెయిర్ ఉన్న అమ్మ కావాలా? ఏ హెయిర్ ఉన్నా పర్లేదురా, వైట్ హెయిర్ ఉందనుకో, దానికి నేను కలర్ వేస్తాను, అది నాకు కలర్ వేస్తా. చూడు, సీరియస్గానే చూడు, స్టార్ట్ చేయి. ఈ 6 మంత్స్లో నేను నీకు సంబంధాలు చూస్తాను, నువ్వు నాకు సంబంధాలు చూడు. అవసరమైతే పెళ్లి చూపులకు కూడా వెళ్తాను. అసలు మంచి ఫుడ్ తిని ఎంత కలమైందో తెలుసా, మీ అమ్మ అంత బాగుండేది. డాడీ, చెప్పడం మర్చిపోయాను, ఆనంద్ మొన్న ఆఫ్టర్నూన్ వచ్చాడు డాడీ. ఓకే. లంచ్ తీసుకొచ్చాడు.
ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఏం తీసుకొచ్చాడు? ముద్దపప్పు, ఆవకాయ. చూసా, నన్ను మర్చిపోయావు. నేను లేకుండానే ముద్దపప్పు ఆవకాయ తినేసు. సడన్ గా చెప్పకుండా తీసుకొచ్చాడు డాడీ. అతను క్లియర్గా చెప్పు, దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. మైండ్లో ఎంతకాలం అని ఇదంతా పెట్టుకుని ఇష్టపడిగా ఉంటావు. అండ్ మాయా, ఎవరితో టూ మచ్గా కనెక్ట్ అవ్వకు. అంటిల్ అండ్ లెస్ వాళ్ళతో లైఫ్ లాంగ్ నువ్వు ట్రావెల్ చేస్తావు అనిపిస్తే తప్ప. సరే డాడీ, కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఆనంద్కి నువ్వు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆనంద్కి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవని తెలిసాక నువ్వు వాళ్ళతో కలిసి ఉంటావు కదా. అప్పుడు నువ్వు ఆనంద్తోనూ వాళ్ళ అమ్మతోనూ టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకు నువ్వు బాగా క్లోజ్ అవుతావు. అప్పుడు నువ్వు వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎమోషనల్గా నువ్వు డిస్టర్బ్ అయ్యావు అనుకో, చేసిన మిస్టేకే మళ్ళీ చేయకూడదు కదా. ఇట్స్ జస్ట్ ఎ రిమైండర్. ఎప్పుడు నువ్వు వెకేట్ చేసేది? తెలియదు డాడీ, ఆనంద్తో మాట్లాడి చూడాలి. సరే మాట్లాడు, కానీ అది మాత్రం మర్చిపోకు. ఏది? నాకు కొత్త మమ్మీని చూడడం. బట్ డాడీ, నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, నువ్వు హ్యాపీగా ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు కదా డాడీ, మనం కలిసి ఉండొచ్చు. నీతో మాత్రం ఉండనురా, నాకు కొత్త మమ్మీని చూడు, నేను ఆ కొత్త మమ్మీతో ఉంటా. సరే. డాడీ, ఐ మిస్ యూ డాడీ. రే, ఎవరైనా టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే జీతం గడిచేయరా? రేపటి నుంచి ఎలానో నన్ను ఆఫీస్కి దింపాల్సిన అవసరం లేదు, టైంకి వెళ్దువులే. సరే గాని నీతో విషయం మాట్లాడాలి మామీ. ఏంట్రా? అదే, నన్ను జోన్లో పెట్టిపించిన అమ్మాయి ఉంది కదా, మొన్న బాక్స్ కట్టించి ఆవగాయ పంపించో మాయా. ఆ అమ్మాయి పీజీలో ఉంటుంది కదా మామీ, అక్కడ తిండి అది సరిగ్గా వంట పట్టట్లేదంట మామీ. ఇప్పుడు మనం కూడా ఎలాగో మారదాం అనుకుంటున్నాం కదా. నువ్వు నత్తి మీద పెద్ద భారం వేసావు. చదువు కంప్లీట్ అవ్వాలంటున్నావు, ఆ పట్టా తీసుకొస్తేనే పెళ్ళి అంటున్నావు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటున్నావు, ఇవన్నీ నా 15,000లోనే అవ్వాలంటున్నావు, ఎలాగో దొరికింది చెప్పు. ఒరే, నిన్ను బాహుబలిలో ప్రభాస్లా చేద్దాం అనుకున్నానరా, నువ్వేంట్రా ఇలా అవుతున్నావు? ఎలా అంటే, అప్పుడు నువ్వు చాలా పనులు చేసి అలసిపోయి వచ్చావు అనుకో, అప్పుడు నేను ఒక మాట అంట. ఏంటో అది? ఎంత మహా పనివాడైనా అమ్మ ఒడిలో పసివాడే. అయినా అంతా బానే ఉంది కానీ ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంట్రా? అంటే అదే మామీ, ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేసావు కదా, ఆ అమ్మాయిని పక్కన ఉందనుకో, నీకు తోడుగా ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా ముఖ్యంగా నేను పాస్ అవ్వాలా? నేను పాస్ అవ్వాలంటే అమ్మాయి నాకు చదువులో హెల్ప్ చేస్తుంది మామీ, డాక్టర్ కదా. ఇన్నున్నాయి, ఇన్ని ఆలోచిస్తేనే కానీ నేను ఒక నిర్ణయం తీసుకోను మామీ. సర్లే కానీ తనంటే నీకు ఇష్టమారా? ఇష్టమంటే ఇష్టమే, కానీ మనకు సెట్ అవ్వదు మామీ. ఎందుకురా? ఎందుకంటే ఏం చెప్తాం మామీ, ఆ అమ్మాయి ఏమో డాక్టర్, మనం ఆ మెడికల్ షాప్లో పనిచేస్తాం. నాకు సబ్జెక్ట్ విషయంలో ఆ అమ్మాయి హెల్ప్ చేసినా కానీ సబ్జెక్టులు క్లియర్ అవ్వవు. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఆ అమ్మాయి కన్నా నేను తక్కువగానే ఉన్నాను. మరి ఆ అమ్మాయి ఎందుకు మామీ నన్ను ఇష్టపడుతుంది? సంతోషంరా, మొత్తానికి నిజం తెలుసుకున్నావు. మామీ, నువ్వు కూడా ఏంటి మామీ, సెట్ అవుదంటావా? అంటే కొన్ని బంధాలు ఇంటి బయట ఉంటేనే బాగుంటాయిరా, అవి లోపలికొచ్చాక ఏ రోజైనా వెళ్ళిపోవచ్చు, అప్పుడు నువ్వు నేను బాధపడాల్సి వస్తుంది. ఏ అంత దూరం ఏమి వెళ్ళదులే మామీ, ఇప్పుడు నేను పాస్ అయిపోయిన తర్వాత వేరే ఉద్యోగం చూసుకుంటాను, ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఏదో ఫారెన్ సంబంధం చూసి కట్టబెట్టేస్తాడు, షరా మామూలే. సర్లే, ఇదంతా కాదు కానీ మొత్తానికి ఏమంటావు, ఓకేనా కాదా? రే, మనం ఎన్నుకున్నా కూడా లైఫ్ డజ్ నాట్ లై ఇన్ అవర్ హ్యాండ్స్ బెటా. నువ్వు అన్ని పదాలు ఇంగ్లీష్లో ఎక్కడ నేర్చుకున్నావో కానీ సావ కొడుతున్నావు మామీ. Mommy, mommy, na lovely darling, nove mommy. Mommy, mommy,
స్టాండ్ అవే లైఫ్ టఫ్ టైంలో కాస్త లిఫ్ట్ లిఫ్ట్ మామీ 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 ఏ మామీ మామీ నా లవ్లీ డార్లింగ్ నువ్వే మామీ ఏ మామీ మామీ ఏ మామీ మామీ నా స్మా